ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మరలా ఈ వారము మీ పిల్లల ముందుకు రావడానికి కృప చూపారు. మీ పిల్లలు సైతము మిడ్ ఎగ్జాము ముగించుకొని సత్యవాక్యము కొరకు ఎదురుచూస్తూ స్థిర మనసు గలవారై మీ వాక్యము ముందు ప్రణమిల్లారు. వారి హృదయములను తెరవండి, మీ చిత్తమును జరిగించి భూమి మీద మిమ్మును సంతోషపెట్టి మీరున్న లోకానికి అర్హులగునట్లుగా మీ పిల్లలకు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు నెట్ ముందు కూర్చున్న ప్రియులైన దేవుని పిల్లలందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, నిన్నటి దినాన మిడ్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని మీరంతా ఆనందంలో ఉన్నారు అని నాకు తెలుసు. మీలో చాలామంది మరి ఎన్నో నెలలుగా కష్టపడి చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశారు. నిజంగా ఈ మిడ్ ఎగ్జాము చాలామంది చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే తమ కళాశాలలో జరగడం, తమకు దేవుని పని మరలా 6 నెలల తర్వాత దేవుని పని దక్కింది అని చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రిన్సిపల్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, లెక్చరర్స్, వైస్ ప్రిన్సిపల్స్, అలాగే కోఆర్డినేటర్స్ మీరంతా కూడా సమర్థవంతంగా జయశాలి గారి ఆదేశాల మేరకు యూనివర్సిటీ స్థాయిలో మిడ్ ఎగ్జామ్ నిర్వహించినందుకు హృదయపూర్వకంగా మిమ్మును అభినందిస్తూ ఉన్నాను. ఇక కువైట్లో సహోదరి మేరీ గారు, గాతల డేవిడ్ గారి సతీమణి మనలను విడిచి పరదైసుకు విశ్రాంతిలోనికి ఆమె వెళ్ళిపోయింది. సహోదరుడు డేవిడ్ గారు, సహోదరి మేరీ, జయశాలి గారి దగ్గరకు మేము వెళ్ళిన నాటి నుంచి నా విషయంలో మరి ప్రతి నెల శాలరీ అనేది ఏర్పాటు చేస్తూ నెలకు 5,000 చొప్పున 2 నెలలకోసారి 10,000 పంపిస్తూ నేను చేస్తున్న తండ్రి పనిలో నా కుటుంబ పోషణ కొరకు నా కొరకు వారు అప్పటి నుండి ఇప్పటి వరకు తండ్రికి ఇచ్చిన మాటకు బద్దులై సేవకుడిగా నాకు సహాయం పంపుతూనే ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. తల్లిగారు మన మధ్య లేకపోయినా మరి అంతకంటే ఎక్కువగా డేవిడ్ గారు దేవుని పనిలో ముందుకు సాగాలని, మునపటి కంటే మరింత ఎక్కువగా దేవుని పని చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ గారికి, డిప్యూటీ డైరెక్టర్ సురేష్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ప్రియులరా, ఇకపోతే మన పాఠానికి వద్దాం. ముందుగా మీకు కరపత్రాలలో, వాట్సాప్లలో, ఫేస్బుక్లో ప్రకటించినట్లుగా ఒక విశేషమైన, ఒక నూతనమైన పాఠాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చాను. అదేమిటంటే ఎహెస్కియేలు దర్శనం, దాని వివరణ. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో చాలా సందర్భాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని మనకు ఎంత చదివినా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాయి. నిజంగా క్రైస్తవ్యంలో జయశాలి గారిని దేవుడు పుట్టించకపోయి ఉంటే ఈ తరంలో ఇప్పటికీ మనకు అగమ్య గోచరం. ఎందుకంటే ఒక నపుంసకుడు యెరూషలేమునకు వచ్చి ఆరాధించి తిరిగి వెళుతున్నప్పుడు దేవుడు ఫిలిప్పును పంపాడు, నువ్వు వెళ్ళు నాయనా అని. ఫిలిప్ అడుగుతాడు, నువ్వు యెషయా గ్రంథం చదువుతున్నావు కదా, అది నీకు అర్థమవుతుందా, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగుతాడు. ఇదంతా కూడా 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది అపొస్తలుల కార్యాల్లో. నపుంసకుడు అన్న మాట ఏంటో తెలుసా, ఎవడైనా నాకు త్రోవ చూపక ఉంటే నాకు ఎలాగూ తెలియను అంటాడు. అంటే బైబిల్లో ఉన్న ఈ మహాజ్ఞాన సంగతులు ఎవరో ఒకరి వలన మనకు తెలియబడాలి. ఫిలిప్పు ఆనాడు నపుంసకుడి దగ్గరికి వెళ్ళాడు. అంటే బైబిల్లో కొన్ని విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా సేవకుడు ఉండాలి, నేర్పించే బోధకుడు ఉండాలి. చాలామంది మాకు బోధకుడు అవసరం లేదు అని భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్లోనే కూర్చొని సంఘ సహవాసం లేక ఆరాధనలు లేకుండా ఏదో మేమండి సెల్లో వింటామండి, లేదంటే మా వరకు మేము బైబిల్ చదివేసుకుంటామండి, ఎవరితో సంబంధం లేదండి. ఇలాంటి వాళ్ళందరూ గ్రహించవలసిన విషయం, ఎవడైనాను త్రోవ చూపకుంటే ఎట్లు గ్రహించగలను అన్నాడు. అలాగూ ఈరోజు క్రైస్తవ్యం గ్రహించలేని అనేక విషయాలలో జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు త్రోవ చూపారని, తండ్రి అయిన దేవుడే ఆయనను మన ఎదుగు పంపాడని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఎందుకంటే బైబిల్ నా వరకు నేను జయశాలి గారి శిక్షణలోనే నేర్చుకున్నాను. జయశాలి గారు కొత్తగా బైబిల్లో ఏం పెట్టలేదు, కానీ బైబిల్లో ఉన్నదానిని ఆయన వివరించి మనందరికీ నేర్పారు.
ఇకపోతే ప్రియులరా, బైబిల్లో మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే సందర్భాలలో ఒక సందర్భం ఎహెజ్కేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో చెప్పబడిన దర్శనం. నేను గమనించాను, ఎవరు కూడా ఈ దర్శనాన్ని వివరించడానికి ప్రయత్నించేవాళ్ళు ఎవరు క్రైస్తవ్యంలో ఇతర సంఘాలలో ఇతర బోధకులలో నాకు కనిపించలేదు. అలాగని నెట్లోనికి వెళ్ళి వికీపీడియాలోనికి వెళ్ళి ఎవరెవరు ఈ దీనిపై ప్రసంగాలు చేశారు, ఏం చెప్పారు, అలా అస్సలు నేను చూడనండి, నాకు ఇష్టం ఉండదు. అంటే అలా చూడడం తప్ప అండి, ఎవరైనా చెప్పింది వినడం ఓకే కదండి, వినొచ్చు కదండి అని మీకు అనిపించవచ్చు. ఎవరు చెప్పినా వినడం రైటే, వినొచ్చు, కానీ అది బైబిల్ ప్రకారం వాక్య ప్రకారం ఉందా లేదా లేఖనాలను బట్టి పరిశోధించవలసిన అవసరత మనకుంది. మరొక విషయం ఏమిటంటే, లేఖనాలను పరిశోధించి ఒక వ్యక్తి చెప్పింది రైటా రాంగా తేల్చగలిగిన జ్ఞానము సమర్థత నీకుంటేనే ఎదుటివారు చెప్పేవి వింటే బాగుంటుంది. ఏది రైటో తేల్చుకోలేని స్థితిలో కొంతమంది ఉంటారు, క్రొత్తగా దేవునిలోనికి వచ్చిన వాళ్ళు, బైబిల్ సరిగా ఇంకా చదవని వాళ్ళు, వాళ్ళు ఏవి పడితే అవి ప్రసంగాలు వినడం వల్ల గందరగోళం అయిపోతారు. కనుక ఎవరైనా సరే బైబిల్ను బాగా పరిశోధించాలి. అలాగని నేను ఎవరెవరు ప్రసంగాలో యూట్యూబ్లో ఉన్నావో నెట్లో ఉన్నావో విననండి, వినకూడదని కాదు, వాళ్ళు చెప్పినవి చాలా తప్పులు గతంలో కనబడినప్పుడు ఇక విని ప్రయోజనం లేదని ఒక నిర్ణయానికి వచ్చాను నేను. అవతల వాళ్ళే వినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా తప్పులు కనబడుతున్నాయి బైబిల్లో ఉన్న వాటికి, వాళ్ళు ప్రకటించిన వాటికి. ఎన్నో సందర్భాలను మనం గమనించినప్పుడు అవన్నీ తప్పులుగా కనబడుతున్నాయి. అలాంటప్పుడు ప్రతిదానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదంటే దీని గురించి ఎవరేం చెప్పారని చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ పాఠం కేవలం జయశాలి గారు చెప్పిన అనేక అంశాలను, అందులో ఉన్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని బైబిల్ ఆన్సర్ టు ది బైబుల్ అన్న నానుడి ఆ సూత్రం, జయశాలి గారు ఇచ్చిన ఫండమెంటల్ ప్రిన్సిపుల్ అది. గనుక ఆయన చెప్పినటువంటి డైరెక్షన్లో కేవలం బైబిల్ ఆన్సర్ టు ది బైబుల్ అనేటువంటి కోణంలో మరి సందర్భాన్ని వివరించడానికి నేను మీ ముందుకు వచ్చాను. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా కాన్సన్ట్రేషన్తో వినాలి, ఎందుకంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో విభజించని వివరించని పాఠాలంటూ ఏవి ఉండకూడదు అనేది నా మోటో, నా ధ్యేయం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తప్ప కొత్త విషయాలు, బైబిల్లో ఉన్న విషయాలు విశ్లేషించి చెప్పిన వాళ్ళు నేను బయట ఎక్కడ చూడలేదు. గనుక చాలా జాగ్రత్తగా వినాలి. ఆ దర్శనం ఏంటో, ఆ దర్శనం యొక్క భావం ఏంటో, దాని వివరణ ఏంటో ఈరోజు మీ ముందుకు వచ్చి మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అందరూ బైబిల్ తీయగలిగితే ఎహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరి గతంలో ఉపేంద్ర అన్నయ్య ఎహెజ్కేలు గ్రంథంపై వివరణ ఇచ్చినప్పుడు ఈ కొన్ని సందర్భాలను ఆయన ప్రస్తావించారు, మీరు కూడా వినే ఉంటారు. గనుక నేను కేవలం దర్శనమును గురించి మాత్రమే వివరించాలి అనుకుంటున్నాను, గ్రంథం గురించి కాదు. గ్రంథము గురించిన వివరణ భవిష్యత్తులో మరి కొన్ని ఎపిసోడ్లు, ఒకటి కాదు ఎక్కువ ఎపిసోడ్లు ఈ గ్రంథం గురించిన వివరణ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనాన్ని మాత్రమే వివరించాలని నేను ఆశపడుతున్నాను. కనుక చాలా జాగ్రత్తగా వినాలి, చాలా కాన్సన్ట్రేషన్తో వినాలి. మొదటి వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను అనగా ఎహెజ్కేలు కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. కెబారు నది అనేది మరి కల్దీయుల దేశంలో ఉన్నటువంటి నది అని మన అందరికీ తెలుసు. చెరలోనికి వెళ్ళిపోయిన వారి మధ్య నేను కాపురమున్నాను అని అంటున్నాడు. అంటే చెరలోనికి వెళ్ళిన వారిలో ఈయన కూడా ఉన్నాడు. ఈ చెరలోనికి వెళ్ళడం అనే దాని గురించి ప్రీవియస్ లెసన్స్లో మీరు విన్నారు, ముందటి పాఠాలలో మీరు విన్నారు. యెహోయాకీన్ అనేటువంటి రాజును చెరపట్టి బబులోను రాజు తీసుకువెళ్ళిన సందర్భాలు కానీ, తర్వాత ఇజ్రాయేలీలోను అషూరు రాజు తీసుకువెళ్ళిన సందర్భాలు కానీ, ఇవన్నీ వాళ్ళు దండెత్తిన సందర్భాలు, యెరూషలేమును మరి నాశనం చేసిన సందర్భాలు, దేవాలయాన్ని కూల్చిన సందర్భాలు, కాల్చిన సందర్భాలు, ఇవన్నీ ఇప్పటికీ మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఒక గ్రంథం మిగిలిన గ్రంథాలతో కనెక్ట్ అయి ఉంటుంది. వాటిలో ఉన్నటువంటి మరి విషయం తెలియకపోతే ఈ గ్రంథంలో ఉన్న విషయం అర్థం కాదు. ఏమంటే జరిగిన చరిత్రను బట్టి ఎహెజ్కేలు గ్రంథాన్ని రాశాడు. గనుక ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుంటే, అంటే బైబిల్పై కొంత అవగాహన ఉంటే ఈ సందర్భాలు మీకు బాగా అర్థమవుతాయి. బొత్తిగా బైబిల్ చదివే అలవాటు లేని వాళ్ళు ఈ పాఠం మాకు అర్థం కాలేదండి అని అన్నా నేను చేసేది ఏమి లేదు, మీరు బాగా బైబిల్ చదవాలి. ఇకపోతే రెండవ వచనాన్ని కూడా చదువుదాం. మొదటి వచనాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఏకాలమున చెరలోనికి వెళ్ళి చెరలో ఉన్న వారి మధ్య కాపురమున్నాడు. కేబారు నది ప్రదేశమున ఆయన నివాసం ఉంటున్నాడు ఎహెజ్కేలు గారు.
ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనములు నాకు కలిగెను అన్నాడు. ఆకాశం తెరవబడగా దేవుని గురించిన దర్శనములు అన్నాడు. అంటే ఒకటి కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇది మొదటిది, మొదటి అధ్యాయంలో కనబడుతున్నది మొదటిది. ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మొదటి దర్శనాన్ని గురించి దాని వివరణను మనం చూస్తున్నాం అన్నమాట. ఇక రెండవ వచనం, యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము 5వ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమునందున్న కేబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడును అగు ఎహెస్కేలునకు ప్రత్యక్షము కాగా. అంటే ఈ ఎహెస్కేలు ఎవరు అంటే యాజకుడు అని అక్కడే ఉంది స్పష్టంగా. ఎవరన్నమాట ఇతను? యాజకుడు. ఎహెస్కేలు యాజకుడు. అతనికి యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యింది. అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చాను. ఓకే, ఇంతవరకు క్లియర్. అతను కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు కేబారు నది ప్రదేశమున అప్పటికే చెరలోనికి వెళ్ళిపోయిన వారి మధ్య ఇతను కూడా ఉన్నాడు. వాళ్ళ మధ్య కాపురం ఉంటున్నాడు. ఓకే, ఇక 4వ వచనం నుంచి చదువుదాం. జాగ్రత్తగా వినాల్సి ఉండి, దర్శనం ప్రారంభమవుతుంది. నేను చూడగా, అంటే దర్శనంలో దేవుడు ఏం చూపిస్తున్నాడో అన్నదానిని చెబుతున్నారు. నేను చూడగా, దర్శనం చూసిన ప్రతి వారు కూడా ఇలాగే వ్రాయడం అనేది బైబిల్లో మీరు అనేక సందర్భాల్లో చూస్తారు. ప్రకటన గ్రంథంలో మరి యోహాను గారు కూడా తను చూసిన దర్శనములను ఇలానే ప్రారంభించాడు, నేను చూడగా. అలాగే దానియేలు గారు దర్శనములు చూసినప్పుడు, అలాగే ఒక బబులోను రాజుకి ఒక దర్శనం కళ వచ్చినప్పుడు నేను చూడగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ, అంటే వాళ్ళు మాట్లాడుతున్న విధానంలో దర్శనమును ఇలా నేను చూశాను అని వాళ్ళు చెబుతున్న సందర్భం అది. ఓకే, నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను అన్నాడు. ఉత్తర దిక్కు అనగానే, ఈ సందర్భంలో ఉత్తర దిక్కు అనగానే భూమి మీద ఉన్న భూభాగము, భూభాగానికి సంబంధించిన దిక్కుల గురించి కాదండి మాట్లాడేది. ఉత్తర దిక్కు అనగానే ఏదో భూభాగం, భూభాగానికి ఉన్నటువంటి 4 సరిహద్దుల గురించి మాట్లాడడం లేదు. విశ్వానికి సంబంధించిన కొన్ని సందర్భాలు బైబిల్లో దేవుడు చెబుతాడు. భూమండలానికి అనగా మొత్తానికి సంబంధించిన సందర్భాలు చెబుతాడు. కనుక ఒక భూభాగాన్ని మన భారతదేశం ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున పసిఫిక్ మహాసముద్రం, బంగాళాఖాతం, ఇలా మనం అనుకుంటాం. ఇవి భూభాగానికి సంబంధించి ఈ పక్క ఏమున్నాయి, ఈ పక్క ఏమున్నాయి, ఈ పక్క ఏమున్నాయి, ఈ పక్క ఏమున్నాయి. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఉత్తర దిక్కు అనగానే పై దిక్కు, పైన, పైనుంచి, పైనుంచి. ఎందుకంటే ఉత్తర దిక్కు అంటే ఎప్పుడు పైనే కనబడుతుంది. ఆఫ్కోర్స్ భూభాగానికి సంబంధించినటువంటి దిక్కులను చూస్తున్నా మీరు ప్రపంచ పటం కావచ్చు, భారతదేశ పటం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పటం కావచ్చు, ఒక పటాన్ని అనగా మ్యాప్ని మీరు చూస్తున్నప్పుడు ఉత్తర దిక్కు పైకే ఉంటుంది. ఏమండి, ఏ మరి యెషయా గ్రంథంలో కూడా 14వ అధ్యాయంలో చెబుతూ ఉత్తర దిక్కున సభాపర్వతం అంటాడు, అంటే పైభాగం అని అర్థం, పైభాగం. ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచున్నది, తుఫాను వచ్చుచున్నది, తుఫాను. మనసులో పెట్టుకోండి ఎందుకు ఇలా అంటున్నాడో, ఇవన్నీ కూడా నేను వివరంగా చెబుతాను. ముందు ఆ దర్శనాన్ని మీకు ఒక్కొక్క దాన్ని మనసులో పెడుతున్నాను, తర్వాత అన్నిటికీ వివరణించుకుంటూ వస్తాను. చదవాలి కదా, ముందు విషయం ఏంటో తెలియాలంటే చదవాలి. చదివిన తర్వాత ఒక్కొక్క దానికి అర్థం చెప్పుకుంటూ రావాలి. ఏమండి, కనుక ఉత్తర దిక్కు అనగానే పైభాగము, పైనుంచి తుఫాను వస్తుంది అన్నాడు. తుఫాను వస్తుంది, ఓకే మనసులో పెట్టుకోండి. తర్వాత ఏం జరిగిందట, మరి ఒక గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. గోళము అనగానే గుండ్రంగా ఉంటుంది. గోళము అనగానే మీ అందరికీ తెలుసు, ఒక బంతి ఆకారంలో ఉంటుంది గోళం. అగ్ని గోళము వలె ఉంటుందట, గోళము మండుతూ ఉండడం కాదండి, అగ్నే గోళముగా వస్తుందట. గోళము అనగానే మీరేదో చిన్ని బంతిలా ఆలోచించకండి. దేవుడు చేసేవి, దేవుడు చెప్పేవి, దర్శనాలు దేవుడు చూపించేవన్నీ చాలా భయంకరమైనవి, చాలా గొప్పవి, చాలా పెద్దవి. ఎందుకంటే గొప్ప మేఘము అన్నాడు చూడండి. గొప్ప మేఘము అంటే చిన్న మేఘం గురించి మాట్లాడడం లేదు. ఇక మేఘాలలో రకాలు కూడా మీ అందరికీ తెలుసు. మేఘాలలో రకాలు చిన్న చిన్న సాధారణ మేఘాలు ఉన్నాయి, క్యూమ్యులో నింబస్ వంటి భయంకరమైన మేఘాలు ఉన్నాయి. ఇందులో గొప్ప మేఘము అన్నాడంటే అది చాలా సెపరేట్ అనమాట, భయంకరమైనదనమాట, శక్తి కలిగినదనమాట, బలమైనదన్నమాట. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలి, గొప్ప మేఘం. అలాగే గోళము, గోళము అనగానే ఎంత ఉంటుంది మీ మైండ్లో? గోళము అనగానే చిన్న బంతిని ఊహిస్తారు. దేవుడు చెప్పే గోళాలు చిన్న గోళీల్లాంటివి కాదు, బంతుల్లాంటివి కాదు.
దేవుని గోళాలు ఎలా ఉంటాయో మీకు సూర్యుడు, సూర్యుడు భూమితో పోల్చండి, భూమి ఒక గోళం, భూమి కాక గ్రహాలు గోళాలే. భూమితో పోల్చుకుంటే పెద్ద గోళాలు ఉన్నాయి. ఈ భూమి గ్రహాలు వీటి కంటే పెద్దది, 13 లక్షల రెట్లు పెద్దది సూర్యుడు, సూర్య గోళం భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది. ఈ సూర్యుడి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దవి ఆకాశంలో నక్షత్రాలు. ఇలాగ పాలపుంత నక్షత్ర మండలంలోని గోళాలు 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 అన్ని ఆలోచించుకుంటూ పోతే ఈ ప్రకృతి ఒక గోళం, అది కూడా మర్చిపోకండి. కనుక ఇక్కడ గోళము వలె కనబడుతున్న అగ్ని ఎంత పెద్దది అది మీరు ఆలోచించాలి, చిన్నవి కాదండి. ఓకే, కనుక గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్ని కనబడింది, కాంతి దాని చుట్టూ ఆవరించి ఉంది. ఎప్పుడైతే అగ్ని ఉందో ఖచ్చితంగా ఏముంటుంది, కాంతి ఉంటుంది. ఎందుకంటే అగ్ని వలన అగ్ని మండుతుంటే కాంతి వస్తుంది. మనం వెలిగించుకునే దీపం దగ్గర నుంచి సూర్యుని వరకు అగ్ని ఉందంటే ఏమొస్తుంది, కాంతి వస్తుంది. కనుక గోళము వలె ఉన్న ఆ అగ్నికి చుట్టూ కాంతి ఆవరించి ఉంది అన్నాడు. ఆ తర్వాత ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంచి వంటిది ఒకటి కనబడెను. అగ్ని గోళములో నుంచి, ఆ గోళములో నుంచి, గోళము వలె గుండ్రంగా ఉన్న అగ్నిలో నుంచట కరగబడిన అపరంజి వంటిది, కరగబడి ప్రజ్వలించుచున్నదట. అపరంజి అనగానే బంగారము, అపరంజి అనగానే బంగారము. బంగారము కరిగి ప్రజ్వలిస్తూ ఉంటే ఎలా ఉంటుందో చాలామంది బంగారపు పనిచేసేటువంటి కమ్మర్లకు తెలుసు. బంగారము కరిగి ప్రజ్వలిస్తుందట, అది కూడా అగ్నిలో నుంచి కనబడుతుందట. అగ్నిలోని వేసినప్పుడు ఆ బంగారం ప్రజ్వలిస్తూ ఎలా కనబడుతుందో చాలామంది కమ్మర్లకు తెలుసు. కనుక బంగారము వంటిది ఒకటి కనబడిందట. దానిలో నుండి, దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను, 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను అన్నాడు. దానిలో నుండి అంటే దేనిలో నుండి, ఆ కరుగుతున్న బంగారము వంటి ప్రజ్వలించుచున్న ఆ బంగారం లాంటి దోనిలో నుంచి 4 జీవుల రూపము గల ఒకటి కనబడిందట. కనుక ఇప్పుడు బంగారం ఎంత ఉంది, తులం కాదు, 10 గ్రాములు కాదు, 20 గ్రాములు కాదు, 30 గ్రాములు కాదు, కేజీ కాదు, చాలా పెద్దదనమాట ఆ గోళము. ఆ గోళములో బంగారంలా కనబడుతుందట, ప్రజ్వలిస్తుందట, అందులో నుంచి 4 జీవుల రూపము కలిగిన ఒకటి వస్తుందట బయటికి. ఏంట ఒకటి, ఒకటే అన్నాడు, ఏదో చిన్న వస్తువు కాదు, పెన్ను పెన్సిల్ అలాగ అనుకోకండి, ఒకటి అన్నాడు. ఏంట ఒకటి ఆలోచన చేద్దాం. దానిలో నుండి 4 జీవుల రూపములు కలిగిన ఒకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది. వాటి రూపం ఎలాంటిదట, మానవ స్వరూపం. రూపము అన్నాడు, మానవ స్వరూపం అన్నాడు. ఇక్కడి పాయింట్ ఉంది, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. స్వరూపము, స్వరూపము, స్వరూపం, స్వరూపము అన్న ఈ పదానికి అర్థం స్వభావము అని అర్థం అండి. స్వరూపము అంటే స్వభావము. వాటి రూపము, వాటి రూపము మానవ స్వరూపము వంటిది అన్నాడు. మానవ రూపము వంటిది అన్నాడా, మానవ స్వరూపం వంటిది అన్నాడా? అంటే ఇక్కడ మానవ స్వరూపానికి, అక్కడ కనిపిస్తున్న రూపానికి ఏదో సంబంధం ఉంది, అది మీరు ఆలోచించాలి. అంటే ఆ 4 జీవుల రూపాలలో మానవ స్వభావాన్ని ప్రతిక్షేపించేలా దేవుడు పెట్టాడా, ఆలోచించాలి. 4 జీవుల ఆ రూపంలో, 4 జీవులు కలిగిన రూపంలో మానవ స్వభావం కనబడుతుందట. అంటే వండర్ఫుల్ బైబిల్ అండి. చాలామందికి బైబిల్లో ఉన్న దర్శనాలు అర్థం కాలేదు. దేవుడు ప్రకటన గ్రంథంలో కానీ, దానియేలు గ్రంథంలో కానీ, ఎహెజ్కేలు గ్రంథంలో కానీ, లేదా దర్శనములు చూపించిన ప్రతి చోట ఆ చూపించే రూపాలకు స్వభావం ఉంటుంది అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. చాలామంది ఉన్నవి ఉన్నట్టుగా తీసుకుంటారు, ప్రకటన గ్రంథంలో కానీ మిగతా గ్రంథాలలో కానీ ఉన్నవి ఉన్నట్టుగా తీసుకుని మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఆ కనిపించే 4 జీవుల రూపాలు ఉన్నాయే, అవి మానవ స్వభావాన్ని చూపించేవి, మానవ స్వభావాన్ని. తర్వాత చదువుదాం, తర్వాత చదువుదాం. ఒక్కొక్క దానికి 4 ముఖములు 4 రెక్కలు గలవు. ఒక్కొక్క దానికి ఏమండి, దానికి ఎలా ఉన్నాయట, 4 జీవులు ఉన్నాయట. ఆ 4 జీవులకి 4 ముఖాలు ఉన్నాయట. ఒక్కొక్క దానికి 4 ముఖాలు, 4 ముఖములు కలవు, 4 రెక్కలు కలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి, వాటి అరికాళ్ళు పెయ్య కాళ్ళ వలే ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, రెక్కలున్నాయి, రెక్కలు పక్షులకు ఉంటాయి. ముఖాలు ఉన్నాయి అన్నాడు, 4 ముఖాలు ఉన్నాయని మర్చిపోకండి. ముఖము
రెక్కలు ఉన్నాయి అన్నాడు. రెక్కలు దేనికి ఉంటాయి? పక్షులకు ఉంటాయి. ఓకే, కానీ వాటికి రెక్కలు ఉన్నాయి అన్నాడు. ఆ తర్వాత పెయ్యి కాళ్ళ వలె, వాటికి అరికాళ్ళు పెయ్యి కాళ్ళ వలె ఉన్నాయి. పెయ్యి కాళ్ళు అనగానే దూడ, పెయ్యి అంటే దూడ, దూడ కాళ్ళు అన్నాడు. ఆ తర్వాత పెయ్యి కాళ్ళ వలెను అవి తలతల్లాడు, ఎత్తడి వలె, ఎత్తడి వలె ఉన్నాయి, ఎత్తడి వలె ఉన్నాయి అన్నాడు. వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. చూసారా, హస్తములు వచ్చేసరికి మానవ హస్తాలు, రెక్కలు వచ్చేసరికి పక్షి రెక్కలు, కాళ్ళు వచ్చేసరికి పెయ్యి కాళ్ళు, ఇక నాలుగు రకాల ముఖములు నాలుగు ఉన్నాయట, ముఖములు నాలుగు ఉన్నాయట. వాటి గురించి కూడా చూద్దాం, క్రిందికి చదువుతూ వెళదాం. నాలుగింటికి నాలుగు ముఖములు, నాలుగు రెక్కలు ఉండెను, వాటి రెక్కలు ఒకదానికి ఒకటి కలుసుకొని ఉండెను. నాలుగిటికి రెక్కలు ఉన్నాయట, ఆ నాలుగిటి రెక్కలు ఒకదానికొకటి కలిసికొని ఉన్నాయట. ఏ వైపునకు తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచున్నవి, ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహపు ముఖము వంటివి, నాలుగింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖము కలవు, వాటి ముఖములు రెక్కలు వేరువేరుగా ఉండెను. ప్రియులరా, సింహపు ముఖము, పక్షిరాజు ముఖము, పెయ్యి కాళ్ళు కనబడుతున్నాయి, ఆ తర్వాత మానవ ముఖము, సింహం ముఖము, ఏదో నాలుగు జీవులు కనబడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి దర్శనాలే, ఇలాంటి రూపాలతో కూడిన దర్శనాలే మనం గతంలో కూడా చదివినట్లుగా, గత పుస్తకాల్లో కూడా చూసినట్లుగా మన జ్ఞాపకం ఉంది. ఎక్కడెక్కడ ఉన్నాయి అని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, మరి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. ఇవే రూపాలతో దాదాపుగా ఇలాగే ఉన్న ఇలాగే ఉన్నట్లుగా మనకి దానియేలు గ్రంథంలో, అలాగే ప్రకటన గ్రంథంలో కూడా కనబడుతుంది. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూడగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. ఏమండి ఇక్కడ ఒక విచిత్రం ఏంటో మీరు గమనించాలి, కామన్ పాయింట్ ఒకటి గమనించాలి. ఏంటా కామన్ పాయింట్ అంటే, ఏస్కేల్కి వచ్చినటువంటి దర్శనంలో కూడా తుఫాన్ ఉంది, ఉందా? ఉంది. ఏస్కేలు దర్శనంలో కూడా ముందు ప్రారంభం ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను అన్నాడు. అంటే ఒక తుఫాను కనబడుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు దానియేలు దర్శనాన్ని మీరు గమనిస్తే ఆ దర్శనం ప్రారంభంలోనే ఏం కనబడుతుందట చూడండి, ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. గాలి విసురుట నాకు కనబడెను. ఇకపోతే ప్రకటన గ్రంథాన్ని కూడా ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు, మరకతములే ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనము ఆవరించి ఉండెను, సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను, ఈ సింహాసనములందు 24 పెద్దలు వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారే కూర్చుండిరి, ఆ సింహాసనములో నుండి మెరుపులు ధ్వనులు ఉరుములు బయలుదేరుచుండెను. ఈ దర్శనంలో కూడా మెరుపులు ఉరుములు ధ్వనులు, మెరుపులు ఉరుములు ధ్వనులు అంటే దానియేలు దర్శనములో కానీ, యోహాను గారి దర్శనంలో కానీ, ఏహెస్కేలు దర్శనంలో కానీ ప్రారంభములో కామనగా కనబడుతున్నది ఉరుములు మెరుపులు ధ్వనులు, తుఫాను, నలుదిక్కుల నుంచి గాలి, సముద్రం మీద కూడా నలుదిక్కుల నుంచి సముద్రం మీద గాలి కొడితే వచ్చేదేంటో తెలుసా అండి? టైఫూన్లండి, హరికేన్లండి, మన టోర్నాడో. ఏమండి కాకినాడకు దగ్గరలో, పెద్దాపురం దగ్గర కాకినాడకు దగ్గరలోనండి టోర్నాడోలు, ఆ చేపల చెరువు మీద అలా గిరా 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 తిరిగి, ఎందుకంటే ఒక ప్రక్క నుంచి వస్తే గాలి వెళ్ళిపోద్ది, కానీ నాలుగు పక్కల నుంచి వచ్చేస్తే కొట్టేస్తే గాలి తిరుగుతుంది, గాలి తిరుగుతుంది. దానియేలు గ్రంథంలో చెబుతున్న దర్శనంలో 7వ అధ్యాయంలో నాలుగు దిక్కుల నుంచి గాలి కొట్టిందట, అంతే నాలుగు దిక్కుల నుంచి వచ్చిన గాలి ఒక చోట కలుసుకొని గిరగిర గిర 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 తిరుగుతుంది. అదే కదండి తుఫాను, టోర్నాడోలు అవే. అంటే ఏహెస్కేలు దర్శనంలో కనబడుతున్న తుఫాను యోహాను గారి దర్శనంలో కనబడింది, అలాగే దానియేలు గారి దర్శనంలో కూడా కనబడుతుంది. గనుక ఈ దర్శనానికి ఆ దర్శనాలకి సంబంధం ఉంది అన్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక
మనం దీన్ని తేలికగానే విభజించవచ్చు, తేలికగానే వివరించవచ్చు, అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం మనకి కనబడుతుంది. ఎందుకంటే ఈ దర్శనంలోనూ ఆ దర్శనంలోనూ పోలికలు మనకు కనబడుతున్నాయి కనుక మనం అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం, ఒక సోపానం మనకు కనబడుతుంది. ఓకే, రైట్. మరలా ఏహెస్కేలు దర్శనం దగ్గరికి వచ్చేద్దాం, మొదటి అధ్యాయానికి వచ్చేద్దాం. మొదటి అధ్యాయానికి చదువుదాం, 9వ వచనం చదువుదాం. వాటి రెక్కలు ఒకదానికి ఒకటి కలుసుకుని ఉండేను. వేటి రెక్కలు? 4 జీవులకి 4 రెక్కలు ఉన్నాయి. ఏమండి? ఒక్కొక్కదానికి 4 రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయట. ఏ వైపునకు తిరగకవన్నీ చక్కగా ఎదుటికి పోవుచున్నవి. ఏమండి? 4 జీవులున్నాయి, 4 జీవులకి రెక్కలున్నాయి. 4 జీవులకి రెక్కలున్నాయి. అవి ఎలా ఉన్నాయో, ఎలా జరుగుతున్నాయో 17వ వచనంలో చెప్తున్నాడు. 17వ వచనం, అవి జరుగుచున్నప్పుడు 4 ప్రక్కలకు జరుగుచున్నవి వెనకకు తిరగయ్యకయే. అంటే అవి ఏ డైరెక్షన్లో ఉన్నాయన్నమాట? ఒకటి ఉత్తరం వైపు, ఒకటి దక్షిణం వైపు, ఒకటి తూర్పు వైపు, ఒకటి పడమర వైపు. అంటే 4 దిక్కులకి నిలబడి ఉన్నాయి, వాటి రెక్కలు కలుసుకొని ఉన్నాయి. దేనికి అది స్ట్రైట్గా వెళుతుందట? అది మీరు ఊహించుకోండి. ఎలా జరుగుతుంది అనేది మీరు మైండ్లో ఊహించుకోండి. మీకు అర్థమవుతుంది అది ఊహించుకుంటే. ఓకే, ఆ 4 ఇంటికి 10వ వచనం చదువుతున్నాను ఇప్పుడు. 10వ వచనం, అది చక్కగా ఏ పక్కకు తిరగటం లేదట, అలా స్ట్రైట్గా వెళుతున్నాయి. అంటే 4 వైపులు వెళుతున్నాయంటే 4 దిక్కుల్ని కవర్ చేస్తున్నాయి. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. 4 జీవులున్నాయి, 4 వైపులు తిరిగి ఉన్నాయి. ఏది ఆ ప్రక్కకి ఈ పక్కకు తిరగకుండా దేనికి అది స్ట్రైట్గా నడుస్తుందంటే అర్థం ఏంటి? 4 దిక్కులకు వెళ్ళిపోతున్నాయి, 4 దిక్కుల్ని కవర్ చేస్తున్నాయి. 4 దిక్కుల్ని కవర్ చేస్తున్నాయంటే అంతటిని కవర్ చేస్తున్నాయి. అది నీకు అర్థం చేసుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు 10వ వచనం, ఆ 4 ఇంటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహము ముఖము వంటివి, ఎడప పార్శ్వపు ముఖములు యుద్ధ ముఖము వంటివి, 4 ఇంటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములును కలవు. అంటే ఈ 4 ఇంటికి యుద్ధముఖం, మానవ ముఖం, సింహముఖం, పక్షిరాజు ముఖం, 4 రూపాలు ఉన్నాయి, 4 ముఖాలు ఉన్నాయి. 4 జీవుల సారాంశముల్లో జయశాలి గారు ప్రకటించినప్పుడు మానవ ముఖానికి ఉన్న స్వభావం ఏంటి, పక్షిరాజు ముఖానికి ఉన్న స్వభావం ఏంటి, పక్షిరాజుకున్న స్వభావం ఏమిటి, తర్వాత యుద్ధ రూపానికి ఉన్న స్వభావం ఏమిటి, ఏమండి సింహముఖానికి ఉన్న స్వభావం ఏమిటి, ఇవన్నీ వివరంగా చెప్పారు. మానవ ముఖము అనగానే ఈ వీటి రూపాలు మానవ స్వరూపాన్ని చూపిస్తున్నాయన్నమాట. మనం పైభాగంలో చదువుకున్నాం, 5వ వచనంలో చదువుకున్నాం. వీటి రూపాలు ఎలా ఉన్నాయట? మానవ స్వరూపం వంటివట. మానవ స్వరూపం అంటే స్వభావం. మానవ స్వభావాన్ని చూపించే విధముగానే ఈ 4 రూపాలు ఉన్నాయట. మానవ స్వభావం ఎలాంటిదండి? సింహం. సింహం ఎలాంటిది? క్రూరమృగం. క్రూరమృగమే కాదు, అది రాజు, అడవికి రాజు. అంతేనా? క్రూరమృగము అన్నది ఒక లక్షణమే. 2వ కోణాన్ని చూస్తే అది రాజు. ఇంకా చెప్పాలా? అది చచ్చిన దాన్ని ముట్టదు. ఇంకా చెప్పాలా? అది ఆకలైనప్పుడు మాత్రమే వేట కొనసాగిస్తుంది. ఇంకా చెప్పాలా? అది రాజసం కలిగి ఉంటుంది. అంటే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, భయంకరమైన క్వాలిటీస్ ఉన్నాయి. మనిషిలో కూడా ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సింహపు ముఖం మనం చూసాం. ఇక మానవ ముఖం, మానవ ముఖం అనగానే నమ్మలేని ముఖం, నమ్మలేని ముఖం, నమ్మకం లేని ముఖం. నమ్మకము లేని స్వభావానికి గుర్తు మానవ ముఖం. ఎందుకంటే మనిషి ముఖంలోనే హృదయం బయటపడుతుందని షేక్స్పియర్ అన్నాడు. షేక్స్పియర్ కంటే ముందు యషియా చెప్పాడు, తెలుసు కదా మీకు. యషియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును. ముఖ లక్షణం అంటే మానవ ముఖములో లక్షణాలు కనబడతాయి, ఆ లక్షణాలు మనసుకు చెందినవై ఉంటాయి. వారి ముఖ లక్షణమే వారి మనసు, వారి స్వభావాన్ని తెలుపుతుంది. అంటే మానవ ముఖము అనగానే వారి మనసులో ఉన్నవన్నీ ముఖములో కనబడతాయి. ఫేస్ ఆఫ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. అయితే ఇక్కడ మరి యొక్క కోణాన్ని మీరు చూడాలి. ఎందుకంటే ఒకడు హృదయములో దుఃఖముంచుకున్నను పైకి ఎలా కనపడతాడట? నవ్వుతూ కనపడతాడట. అంటే మనసులో ఉన్నది ముఖంలో బయటపడడం రైటే, కనబడుతుంది, అది ఒక కామన్గా పాయింట్, కామన్ పాయింట్. కానీ మనిషి ఎలాంటి వాడంటే
లోపల దుఃఖం ఉన్నా పైకి నవ్వుతాడట, లోపల నవ్వుచున్నా పైకి ఏడుస్తాడట. అంటే తన ముఖాన్ని మార్చేస్తాడు. మాయా అంటే మానవ ముఖము అనగానే మోసపూరితమైనది. హృదయంలో ఉన్నదాన్ని చూపించే లక్షణం ముఖానికి ఉంది, కానీ హృదయంలో ఉన్నదాన్ని దాచుకొని పైకి నటించే లక్షణం కూడా మానవ ముఖానికి ఉంది. అందుకే కదండి సినిమా వాళ్ళు పండిస్తారు. ఏది ఒక గేదెని నటించమననే వండి నవరసాలు పండించమను, ఒకటే అందాటది, ఒకటే అరుపు. ఏది ఒక కుక్కను పిలిచి నవరసాలు పండించమనండి, పండించదు. ఒక పక్షిని పిలిచి నవరసాలు పండించమనండి, పండించదు. దానికి ఉన్న లక్షణాన్ని అది బయటపెడుతుంది అంతే. అదే ఒక మనిషిని పిలిచి నవరసాలు పండించమంటే అబ్బో అదరగొట్టేస్తాడు, ఇరగదీసేస్తాడు. అంటే మానవ ముఖానికి మిగిలిన వాటికి ఉన్నటువంటి భేదం చూడండి. సింహము అనగానే రాజసానికి, క్రూరత్వానికి, భయంకరమైన దానికి గుర్తైతే మానవ ముఖము మోసానికి గుర్తు. అంటే మనిషిలో ఉన్న కోణం ఇది, మానవ స్వరూపాన్ని చూపిస్తున్నాయి కదా. మరలా ఎజ్కేల్ గ్రంథానికి వద్దాం. మానవ ముఖముతో పాటు ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. ఎద్దు అనగానే బలైపోయే లక్షణం దానికి ఉంది. నిజంగా ఎద్దులు వ్యవసాయానికి, ఒక రైతుకి ఎంత ఉపయోగపడతాయంటే బ్రతుకు కాలమంతా చాకిరి 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 పొలాన్ని దున్నుతాయి, బండి లాగుతాయి, మనిషికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత చివరికి బలైపోయి మనిషి ఆకలిని తీరుస్తాయి. ఎద్దు అనగానే బలి జ్ఞాపకం రావాలి. ఎద్దు అనగానే బలి, బలి. ఆ తర్వాత ఎద్దు ముఖములతో పాటు ఏమున్నాయట, నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి. పక్షిరాజు, పక్షిరాజు అనగానే మీ అందరికీ తెలుసు, ఆకాశంలో ఎత్తున ఎగురుతాడు. ఏమండి పక్షిరాజు ఆకాశంలో ఎత్తున ఎగురుతారు. అక్కడ నుంచి వేటను చూశాడంటే, పక్షి చూసిందంటే నిజంగా దాని కన్నండి సూపర్ అండి. ఈగిల్ అయి అంటాం కదా, దాని చూపు సూపర్. ఎర్ర ఎర్ర పట్టేస్తుందో చూసారా, ఇది ఎర్ర పట్టుకుంటుందో చూసారా. ఇది కూడా మానవ స్వభావమేనండి. పక్షిరాజు కన్ను కంటే గొప్ప కన్ను ఈ భూమిలో కానీ ఈ ప్రకృతిలో కానీ మనిషి చూడని కన్నంటూ ఏది లేదన్నట్లుగా భూ అంతర్భాగాలలో, సముద్ర గర్భాలలో ఉన్నటువంటి ప్రతిదానిని, అమూల్యమైన ప్రతిదాన్ని ఈ మానవ కన్ను చూస్తూనే ఉంది. అంతేకాదు వేగంగా వెళ్ళే లక్షణం ఈ పక్షిరాజుకుంటుంది, ఎత్తున ఎగిరే లక్షణం ఈ పక్షిరాజుకుంటుంది. ఇవి కనబడుతున్నాయి దర్శనంలో, ఇవి కనబడుతున్నాయి. ఏ దర్శనము, తుఫాను వస్తుంది, తర్వాత అగ్ని గోళము వలె అగ్ని కనబడింది, అగ్నిలో నుంచి కరుగుతున్న బంగారము, ప్రజ్వలిస్తున్న బంగారం కనబడింది. ఆ బంగారంలో నుంచి ఒకటి బయటకు వస్తే దానికి నాలుగు ప్రక్కల నాలుగు జీవులు, నాలుగు ముఖములు కలిగి, రెక్కలు కలిగి కనబడుతున్నాయి. ఆ రూపం ఎలా ఉందో చెబుతున్నాడు. ఇవి దానియేలు గ్రంథములోనూ అలాగే మరి ప్రకటన గ్రంథంలో ఉన్న వాటికి సరిపోలినట్టుగా అవే కనబడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అవే ఇవి అక్కడ కనబడుతున్నవి, ఇక్కడ కనబడుతున్నవి. ఓకే, 11వ వచనం, వాటి ముఖములు రెక్కలను, వాటి ముఖములు రెక్కలు వేరు వేరుగా ఉండెను. రెక్కలు వేరుగా ఉన్నాయి, ముఖములు వేరుగా ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి కొని ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతతో ఒకదానితో కలిసి కొని ఉండెను. అంటే ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జత, అంటే నా రెండు జతలు ఉన్నాయి కదండి, నాలుగు రెక్కలు, రెండు జతలు ఉన్నాయి కదా, నాలుగు రెక్కలు, ఒక రెక్క ఒక జతలోని రెక్క ఇంకో జతలోని రెక్కతో కలుసుకొని ఉందట. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక బొమ్మను కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే నిజంగా అండి ఈ ఎహెస్కేలు దర్శనమును గురించి కరెక్ట్ బొమ్మ ఇంకా ఎవరో వేయలేదండి. ఎవరో ఊహించారు, కొన్ని కొన్ని వేశారు. జస్ట్ మీకు అర్థం కావడానికి స్క్రీన్ మీద బొమ్మ చూపిస్తున్నాను, జస్ట్ చూడండి. ఇక కానీ అది కరెక్ట్ అని నేను అనటం లేదు, దగ్గరగా వెళ్ళింది, కొంత దగ్గరగా మీరు అర్థం చేసుకోవడానికి. ఓకే, ఒక రెక్క రెండవ జతలోనే రెక్కతో కలిసిపోయిందట. ఏమండి, రైట్, తర్వాత చదువుదాం. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పుచుండెను. ఒక రెక్కేమో రెండో రెక్కతో కలిస్తే ఇంకో జత రెక్కలేమో కప్పుతున్నాయట, వాటి దేహాన్ని కప్పుతూ ఉన్నాయట, వాటి దేహాన్ని కప్పుతూ ఉన్నాయి. ఇది మనం ఇంకెక్కడో చదివినట్లుగా ఉంది కదా, ఇంకెక్కడో చదివినట్లుగా ఉంది కదా, అదే యెషయా గ్రంథం అండి. చూడండి పోనీ ఒకసారి దాన్ని, రెండు రెక్కలతో దేహమును కప్పుకొని చూ, రెండు రెక్కలతో
ఎగురుచూ ఉన్నవి అని చెప్పినటువంటి సందర్భం మీకు ఇప్పటికే జ్ఞాపకం వచ్చేసి ఉండాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువాసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. ఈ సందర్భాన్ని చూస్తే 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో కప్పుకుంటున్నాయట, ముఖాన్ని కప్పుకుంటున్నాయట. ఇక్కడ 6 రెక్కలు కనపడలేదు, కానీ 4 రెక్కలున్నాయి. 2 రెక్కలతో ఎగురుతున్నాయి, 2 రెక్కలతో దేహాన్ని ఏం చేస్తున్నాయి, కప్పుకుంటున్నాయి. అంటే రెక్కలు ఎన్నున్నాయనేది లెక్క కొంచెం ప్రక్కన పెట్టగలిగితే రెక్కలతో దేహాన్ని కప్పడము, రెక్కలతో ఎగరడం అనేది అక్కడ ఇక్కడ మనకి కనబడుతూనే ఉంది. ఓకే, ఆ తర్వాత 12వ వచనాన్ని చదువుతున్నాం. అవన్నీ ఏవన్నీ, 4 జీవులు 4 ముఖములు కలిగిన 4 జీవులను అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనకకు తిరగక ఆత్మ ఏ వైపునకు నడిపించుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను. అంటే ఇవి ముందుకెళ్ళిపోతున్నాయి, 4 ప్రక్కల 4 దిక్కుల నిలబడి ఉన్నాయి, చక్కగా అటు ఇటు తిరగగా వెళ్ళిపోతున్నాయి అని. ఆత్మ ఏ వైపుకు నడిపించుచున్నదో ఆ వైపునకే పోవుచుండెను అన్నాడు. అంటే వీటిని నడిపించుచున్నది ఎవరన్నమాట, ఆత్మ వాటిని నడిపించుచున్నది. అంటే వాటిని ఆత్మ కంట్రోల్ చేస్తుంది, ఆత్మ కంట్రోల్ చేస్తుంది. ఏమండి, మన శరీరం ఉంది, మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఒక చేతిని నేను ఇలా ప్రక్కకు తీశానంటే నా మైండ్ దాన్ని కంట్రోల్ చేస్తుంది. నా మైండ్, నేను అనుకున్న దాని వైపు నా చేయి వెళ్ళాలి, నేను అనుకున్న వైపు నా కాళ్ళు వెళ్ళాలి, నేను అనుకున్న వైపు నా తల తిరగాలి, నేను అనుకున్న వైపు నా చెవులు దృష్టి పెట్టాలి, అనగా కాన్సన్ట్రేషన్ చేయాలి, నేను అనుకున్న వైపు నా దేహం తిరగాలి. అంటే నా దేహంలో ఉన్న అన్ని అవయవాలను కంట్రోల్ చేసే పవర్ నా మైండ్కు ఉంది, నా మైండ్ను కంట్రోల్ చేసే పవర్ నా సోల్ నా ఆత్మకు ఉంటుంది. కనుక ఒకే ఆత్మ బాడీ అంతా ఉంది, కనెక్షన్, ఒకే ఆత్మ బాడీ అంతా ఉంది కనుక దాని అంతటినీ కనెక్షన్, దాని కనెక్షన్ ఉంది కనుక మైండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అది నరాల వ్యవస్థ ఉంది, కాళ్ళ నరాల వ్యవస్థ, చేతుల నరాల వ్యవస్థ, బాడీలో ఉన్న నరాలన్నీ వ్యవస్థ అంతా కూడా వెన్నుపూస కనెక్ట్ అయి వెన్నుపూస మైండ్కు ఉంటుంది. కనుక బాడీలో ఏ ఇన్ఫర్మేషన్ అయినా నాడీ వ్యవస్థ ద్వారా, న్యూరాన్ సిస్టమ్ అంటారు, నాడీ వ్యవస్థ ద్వారా వెన్నెముకకు చేరాలి. ఒక ఇన్ఫర్మేషన్, కాలుకి చీమ కొడుతుంది అనుకోండి, నీ కాలును చీమ నొక్కి కొరికేస్తుంది అని ఇన్ఫర్మేషన్ ముందు వెన్నుపాముకి వెళ్ళాలి, వెన్నుపూసకి వెళ్ళాలి. వెన్నుపూస దాన్ని తీసుకెళ్ళిపోయి మెదడుకు తీసుకెళ్ళాలి. కనెక్షన్ చూసారా, అంటే ఒకే కనెక్షన్ అన్నిటికీ ఉంది కనుక ఒకటే సిస్టమ్, సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఒక మిషనరీ చూసినండి, లేదంటే ఒక బుల్డోజర్ లాంటిది, లేదంటే ప్రొక్లైనర్ లాంటి, జేసీబీ లాంటిది చూడండి. డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ చేతులు ఆపరేటింగ్ మొత్తం ఉంటుంది, దాన్ని డైరెక్షన్ తిప్పాలంటే గేర్ మారుస్తాడు, డైరెక్షన్ తిప్పుతాడు. వెనక లెవెల్ చేసేదాన్ని లేపాలంటే ఇక్కడే ఉంటుంది సిస్టమ్, లేపేస్తాడు. లేదు ముందు మట్టి తవ్వేదాన్ని లేపాలంటే గేర్ సిస్టమ్, లేపేస్తాడు. కంట్రోల్ అంతా చేతిలో ఉంటుంది. అలాగే జీవులు 4 ఉన్నా వీటన్నింటినీ కంట్రోల్ చేసేది ఒకటే ఆత్మ. దానికి కనెక్షన్, ఆత్మ నుంచి అన్నిటికీ కనెక్షన్ ఉంది కనుక అవి చక్కగా వెళ్ళిపోతున్నాయి. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత మాట 13వ వచనం, ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానం. ఆ రూపాలు చూడడానికి ఎలా ఉన్నాయట, మండుచున్న నిప్పులు దివిటీలు. నిప్పులు దివిటీలు అంటే ఈ సింహము కానీ, ఈ ఎత్తు కానీ, ఈ మానవ రూపం కానీ, ఈ పక్షిరాజు రూపం కానీ, వాటికున్న కాళ్ళు పెయ్య వంటి కాళ్ళు కానీ, వాటికున్న రెక్కలు కానీ, ఇవన్నీ ఎలా కనపడుతున్నాయన్నమాట. మొత్తం నిప్పులతో ఒక ఆకారాన్ని చేస్తే ఎలా ఉంటుందో విఎఫ్ఎక్స్ చేసే వాళ్ళకి ఇది ఈజీగా తెలిసిపోతుందండి. నిప్పుల రూపంతో ఒక ఆకారాన్ని, నిప్పులతో ఒక రూపాన్ని జెక్కితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయట ఇవి. నిప్పులతోనూ మండుచున్న దివిటీలు సమానం అన్నాడు చూడండి.
నిప్పులతోను దివిటెలతోను సమానం. ఆ అగ్ని జీవుల మధ్య ఇటు అటు వ్యాపించెను. ప్రారంభము నుంచి అగ్ని గోళములోనే ఇదంతా కనబడుతుంది. గోళము అంటే అగ్నిలోనే ఇదంతా కనబడుతుంది. టోటల్గా అదంతా అగ్నిమయమైనట్లుగా కనబడుతుంది. అగ్ని ఆ జీవుల మధ్య, ఆ అగ్ని జీవుల మధ్య ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతికాంతిగా ఉండెను. అతికాంతి, అతికాంతి ఎంత కాంతి అంటే సూర్యుణ్ణి మించిన కాంతి. ఎంత కాంతి అంటే సూర్యుణ్ణి మించిన కాంతి. అది అతికాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు అటు ఇటు తిరుగుచుండెను. ఆ ఈ జీవులను నేను చూడగా నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముఖముల ప్రక్క చక్రము వంటిది ఒకటి నాకు కనబడెను. ఆ నాలుగింటి ఎదుట ముఖముల ప్రక్కన, ఆ నాలుగింటి ఎదుట ముఖముల ప్రక్కన, ఎదుట అంటున్నాడు ముఖముల ప్రక్క అంటున్నాడు. ఈ భావాన్ని మీరు అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. ఎదుట అన్నాడు, నాలుగు జీవుల ఎదుట అంటే నాలుగు జీవులు నాలుగు వైపులు ఉన్నాయి గనక ఒక జీవికి పక్కన వచ్చినది మరో జీవికి ఎదురుగా వస్తుంది. అర్థమైందా? నాలుగు జీవులు నాలుగు పక్కలు ఉన్నాయి గనక ఒక జీవికి ఎదురుగా వచ్చింది ఒక జీవికి పక్కగా వస్తుంది. నాలుగు జీవుల ఎదుట పక్కన చక్రం వంటిది ఒకటి కనబడింది. ఇది దర్శనం సుమండి. కనుక ఏ చక్రానికి ఏ బండికి ఇలా ఉండదు కదండి, అలా ఊహించకండి. భూమి మీద ఉన్నటువంటి ఏ బండికి చక్రాలు ఇలా ఉండవు. దర్శనంలో కనబడుతుంది ఆ చక్రముల యొక్క రూపము, ఆ చక్రముల యొక్క చక్రము వంటిది ఒకటి కనబడెను అన్నాడు. చక్రము వంటిది ఒకటి అన్నాడు. రెండోసారి రెండో మాటలకు వచ్చేసరికి, 16 వచనాలకు వచ్చేసరికి, ఆ చక్రముల మధ్య, చక్రముల మధ్య అంటే ఒక చక్రం ఉందా, చక్రములు ఉన్నాయా? చక్రములు ఉన్నాయి. చక్రం వంటిది ఒకటి కనబడింది, అందులో చక్రములు ఉన్నాయి. చక్రము వంటిది ఒకటి కనబడింది, అందులో చక్రములు ఉన్నాయి. ఆ రూపము పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. చూడడానికి ఎలా కనపడుతుందట? రక్తవర్ణపు రాయి, రక్తవర్ణపు రాయి. గ్రానైట్ రాళ్లలోనండి కొన్ని రాళ్ళు ఉన్నాయండి. స్టీల్ గ్రే అంటారు, ఆ తర్వాత గెలాక్సీ అంటారు, ఆ తర్వాత ట్యాన్ బ్రౌన్ అంటారు. ఈ ట్యాన్ బ్రౌన్ అనేది ఉంది చూసారా, కొంచెం ఎర్రగా ఉంటుందండి, కొన్ని బ్రౌన్ కలర్లో ఉంటాయండి. చాలా డిజైన్ బాగుంటుందండి ట్యాన్ బ్రౌన్ అనేది. మన డిప్యూటీ డైరెక్టర్ బాబురావు గారికి బాగా తెలుసు. ఇవి కాక ఇంకా ఎర్రగా ఉండే రాళ్ళు ఉంటాయి, రక్తవర్ణపు రాయి ఉంటాయి. చూడ్డానికట ఆ చక్రమట రక్తవర్ణపు రాయిలా కనబడుతుందట. ఏమంటే రాయలసీమ ప్రాంతంలో సీబెళగల్ అనుకుంటున్నాను, సీబెళగల్ అనే ఓ ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు హైందవ సోదరుల దేవాలయం దగ్గర ఆ రోడ్డు ప్రక్కనే ఒక రథము కనపడిందండి, పెద్ద రథం. ఆ రథానికి చక్రాలు ఉన్నాయండి. టోటల్గా ఆ రథం అంతానండి రాతితో చెక్కింది. ఆ రథం అంతా కూడా రాతితో చెక్కింది, దాని చక్రాలు కూడా రాతితో చెక్కున్నాయి. ఇప్పుడు దేహస్కేల్ గారు దర్శనంలో చూస్తున్నటువంటి ఆ చక్రం ఉందే రక్తవర్ణంతో చేయబడిన, రక్తవర్ణపు రాతితో చేయబడినదిగా కనబడుతుందట. ఆ నాలుగు ఒక్క విధముగానే ఉండెను. ఆ నాలుగు అంటే ఒక్కొక్క చక్రము, నా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క చక్రం చొప్పున నాలుగు చక్రాలు కనబడుతున్నాయి ఇక్కడ. ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపము పని చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. చక్రములో చక్రం, చక్రంలో చక్రం ఉంటే ఎలా కదులుతుందండి? ఇటొక చక్రం, ఇటొక చక్రం ఉంటే కదులుతుందా? కదలదు. అసలు చక్రం ఎందుకో తెలుసా? కదలడానికి. చక్రాలు ఉన్నాయంటేనే కదలడానికి. ఒకనాడు మనిషి కాళ్ళతో నడవలేక ఎలాగైనా వేగంగా వెళ్ళాలి, చక్రం అంటేనే వేగం, వేగంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో పరిశోధనలు చేశాడు. చివరి ప్రయత్నాలు 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 చేసి మొత్తానికి చక్రం అనేది కనుగొన్నాడు. చక్రం అనేది, ఎందుకంటే చక్రం అనేది చాలా ఈజీగా దొరికిపోతూ ఉంటుంది, స్పీడ్గా వెళుతుంది. అందులోనూ చక్రంలో చక్రం ఉంది అన్నాడంటే ఇంకా స్పీడ్గా వెళుతుంది అని అర్థం. చక్రంలో చక్రం ఉందంటే ఇంకా ఫాస్ట్. చక్రంలో చక్రం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు?
ఒక బేరింగ్ని మీరు చూడండి, స్క్రీన్ మీద కనబడుతుంది మీకు ఒక బేరింగ్. ఓ మోటార్ బైక్స్లో కానీ లేదంటే మోటార్ వెహికల్స్లో కానీ బేరింగ్, ఇలాంటి బేరింగ్స్ వాడతారు. కొన్ని రిక్షాలో వాడతారు, మోటార్ బైక్లో వాడతారు, తర్వాత కొన్ని ఫ్యాన్లో వాడతారు బేరింగ్లు. వాటిని చూడండి, పైన ఒక చక్రం కనబడుతుంది, లోపల ఒక చక్రం కనబడుతుంది, ఆ మధ్యలో బాల్స్ ఉన్నాయి. మామూలుగా చక్రం తిరగడం వేరు, ఈ రెండు చక్రాలు కలిపి బాల్స్ ఉన్నాయే, ఇవి తిరగడం వేరు. ఈ నాలుగు జీవులు ఒక రథానికి ఉన్నట్లు మీరు ఊహించగలిగితే, లోకంలో రథానికి ఉన్న రెండు ఉంటాయి, ఒకే ప్రక్కకి వెళ్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం నాలుగు జీవులు నాలుగు వైపులా ఉన్నాయి, నాలుగు ప్రక్కలకి జరుగుతున్నాయి, అదే అద్భుతం. కనుక మీరు అలా ఆలోచిస్తే చక్రాలు ఉన్నాయి, నాలుగు చక్రాలు, కానీ అందులో చక్రంలో చక్రం ఉన్నట్టుందట. అంటే బేరింగులతో ఉన్నట్టు అవి చాలా వేగంగా ముందుకు వెళుతున్నట్లుగా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇది వేగంతో కదులుతున్న ఒక రథము వంటిది ఊహించుకోండి. అలా ఊహించుకోండి, లోకంలో రథాలు అలా ఉంటాయని కాదు, కానీ ఒక రథముగా అలా ఊహించుకోండి. అవి జరుగుచున్నప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను, వెనకకు తిరగకయే జరుగుచుండెను. ఏవి చక్రాలు కూడా జరుగుతున్నాయట. వాటికి కాళ్ళున్నాయి జీవులకి, రెక్కలున్నాయి జీవులకి. రెక్కలు కాళ్ళు ఉండగా ఏమున్నాయట, చక్రాలు కూడా ఉన్నాయట. ఏమంటే రెక్కలు ఉన్నాయంటే ఆకాశం ఎగురుతారు, చక్రాలు ఉన్నాయంటే నేల మీద వెళతాయి, అదే కదా దాని అర్థం. నిజంగా అండి, గ్రంథాలలో ఇవి చదివిన తర్వాతే చక్రం చేయాలని ఆలోచన వచ్చి ఉండొచ్చు. తర్వాత ఈ గ్రంథంలో దర్శనాలు చదివిన తర్వాతే విమానం చక్రాలతో ముందుకెళ్తుంది, ఒకేసారి ఎగురుతుంది. చక్రాలు రెక్కలు. ఎప్పుడైనా బైబిలేనండి, ఈ భూమి మీద ఏదైనా ఒక క్రొత్త ఇన్వెన్షన్, ఒక క్రొత్తది కనిపెట్టడం లేదా క్రొత్తది తయారు చేయటం ఈ ప్రపంచంలో మనిషి చేశాడంటే దానికి ఇన్స్పిరేషన్ బైబిలే, అభివృద్ధికి ఇన్స్పిరేషన్ బైబిలే, మనిషి క్రొత్తదాన్ని కనుగొనడానికి బైబిలే ఇన్స్పిరేషన్. చక్రాలు ఉన్నాయట, రెక్కలు ఉన్నాయట. చక్రాలు రెక్కలు ఉన్న ఇది ఎంత వేగంగా వెళుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడికైనా వెళుతుంది, భూమి మీద ఎక్కడికైనా వెళుతుంది, ఆకాశంలోనికి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోయేటట్లుగా ఇది ఉంది, ఇది మీకు అర్థం కావాలి. ఓకే, వెనకకు తిరగకై అవి జరుగుచుండెను. అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకి జరుగుతున్నాయి, వెనకకు తిరగకయ్యే జరుగుతున్నాయి. వెనకకు తిరగవు, వెనకకు తిరగట్లేదు అంటే అర్థం ఏంటి, ఒక్కసారి అవి ముందుకెళితే ముందుకే తప్ప వెనకకు రావు. ముందుకే కానీ వెనక్కి రావాలని కానీ మీకు అర్థమైపోవాలి. జగన్ గారు ఎప్పుడు డైలాగ్ కొడుతుంటాడు అండి, వాళ్ళ నాన్నగారు కూడా, మాట తప్పము మడమ తెప్పం. అది బైబిల్ను చూసి కాపీయాలండి ఎవరైనా సరే. అవి వెనకకు మరలవు. ఎందుకు మరలవు? వెనకడుగు వేసే అలవాటు వాటికి లేదు, వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. వెనక్కు వెళ్ళవంటే వచ్చిన పని ముగించుకునే తప్ప వెనక్కు వెళ్ళే ప్రసక్తి లేదు. అవి వెనకకు తిరగకయ్యే జరుగుచుండెను, వాటి కైవారములు అనగానే అంచులు, కైవారము అనగా అంచు అని మీరు అర్థం చేసుకోవాలండి. కైవారములు అనగా అంచులు. చక్రము చాలా పెద్దదిగా ఉందట, చక్రానికి అంచులు ఉంటాయి కదండి. ఒక ఎడ్లబండి చక్రాన్ని చూడండి, చిన్నపిల్లలు ఎడ్లబండి చక్రం దగ్గర నిలబడి చూస్తే ఆ చక్రం ఎలా ఉంటుంది, చాలా ఎత్తుగా ఉంటుంది. పెద్దవాళ్ళు అంటే హైట్ ఉంటారు కనుక అందుకోవచ్చు, కానీ చిన్నపిల్లలు ఆ ఎడ్లబండి చక్రం దగ్గర నిలబడి అలా పైకి చూస్తే వాళ్ళకి చాలా హైట్గా ఉంటుంది. ఇప్పుడు హేస్కేల్ గారికి కనబడే ఈ చక్రం ఎడ్లబండి చక్రం లాంటిది కాదండి, ఆ దర్శనం అది విశ్వానికి సంబంధించిన దేవుని దర్శనం. ఆ చక్రం ఎలా కనపడుతుండాలి, ఆ చక్రపు అంచులట, అంటే ఫైనల్ ఆ అంచులు, కైవారముల అంచులు మిక్కిలి ఎత్తు గలవై భయంకరముగా ఉండెను. ఆ అంచులు ఎలా ఉన్నాయట, మిక్కిలి ఎత్తు గలవై, అంటే ఎంత ఎత్తుందో ఆ చక్రం చూడండి, ఎంత ఎత్తుందో, భయంకరముగా ఉండెను. ఆ నాలుగు కైవారముల చుట్టూ కండ్లతో నిండి ఉండెను. నాలుగు కైవారములు చుట్టూ ఎలా ఉన్నాయట, కళ్ళు. ప్రిలరా, మనం చదువుకున్నామే దర్శనాలు, దానియేలు దర్శనమైనా అలాగే మరి యోహాను గారి దర్శనమైనా, కామన్గా కనబడుతున్న పాయింట్లలో కన్నులు అనే పాయింట్ కూడా ఉందండి. తుఫాను కామన్ అని చెప్పామా, తుఫానుతో పాటు నాలుగు జీవులు కామన్గా కనపడ్డాయి. తుఫాను కామన్,
నాలుగు జీవులు కామన్. దానితో పాటు కన్నులు కూడా ఉన్నాయి చూడండి, దానితో పాటు కన్నులు కూడా ఉన్నాయి. దానియేలు గ్రంథంలో దర్శనంలో మనం చూస్తున్నప్పుడు 7:8 నేను ఈ కొమ్ములను కనిపెట్టుచుండగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను, దానికి స్థలమించుటకాయ కొమ్ములో 3 పెరికి వేయబడెను. ఈ కొమ్ము నాకు మానవుల కన్నుల వంటి కన్నులు, గర్వంగా మాట్లాడు నోరు ఉండెను. మానవ కన్నుల వంటి కన్నులు. ఓకే, దీనికంటే మరి ప్రకటన గ్రంథంలో ఇంకా క్లియర్గా ఉంటుంది. ప్రకటన గ్రంథం 4:8 ఈ నాలుగు జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండెను. కన్నులతో నిండి ఉండెను, కన్నులతో అంటే ఏస్కేలు గ్రంథంలో వ్రాయబడిన దర్శనంలో దర్శనములో ఉన్నవి ప్రకటన గ్రంథంలో యాజ్ ఇట్ ఈస్గా మనకు కనబడుతున్నాయి. అంటే దగ్గరగా పోలిక. తుఫాను కానీ, నాలుగు జీవులు కానీ, కన్నులు కానీ కామన్గా మనకి దర్శనాల్లో కనబడుతున్నాయి. ఈ చక్రము యొక్క కైవారములు చాలా ఎత్తుగా ఉన్నాయి. కైవారము అనగా అంచులు, దాని అంచు చాలా పెద్దదట, చాలా హైట్లో ఉంది. ఆ చక్రము చుట్టూ కన్నులు ఉన్నాయి. కన్నులు అంటే కన్ను అనగానే మొత్తాన్ని చూస్తుందట. కన్ను అంటే చూసేదండి, కన్ను అంటే చూచేది. ఓకే, తర్వాత మాట చదువుతున్నాం. మరలా ఏస్కేల్ గ్రంథం 1:10 వచ్చేద్దాం. ఏస్కేల్ గ్రంథము 1:18 వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ నాలుగు కైవారముల చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఆ జీవులు కదలగా చక్రములను వాటి ప్రక్కకు జరిగెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కన జరిగెను. వాటి ప్రక్కన ఉన్నటువంటి ఆ చక్రాలు కూడా వాటితో పాటు జరుగుతున్నాయి. జీవులు జరుగుతుంటే చక్రాలు జరుగుతున్నాయి, జీవులు జరుగుతుంటే చక్రాలు జరుగుతున్నాయి. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా. ఒక విమానాన్ని మీరు చూసినప్పుడు అది నేల మీద నుంచి లేవగానే అలా చక్రాలు కూడా లేచి అలా ముడుచుకుంటాయి. ఎందుకు? ఈ చక్రాలు కూడా విమానం యొక్క చాసిస్కి అటాచ్డ్, దాని సిస్టమ్ అంతా అటాచ్డ్ కదా. అలాగే ఈ జీవులకు ఈ చక్రాలకు కనెక్షన్ ఉంది. ఏంటా కనెక్షన్? ఆ జీవులు కదలగా చక్రములు వాటి ప్రక్కన జరిగెను, అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవి పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక అవి లేవగానే చక్రములు కూడా. జీవికున్న ఆత్మ ఏదైతే ఉందో అది కూడా చక్రాలకు కనెక్ట్ అయ్యి ఉంది. జీవికున్న ఆత్మే నా బాడీలో, చేతులుకున్న ఆత్మే కాళ్ళకి ఉంది గనుక నా చేతులు ఎలాగైతే లేపగలను నా కాళ్ళను లేపగలను. నా మైండ్ చేతులను కంట్రోల్ చేస్తున్నట్టే కాళ్ళను కంట్రోల్ చేయగలదు గనుక జీవులకున్న ఆత్మే, జీవులతో కనెక్ట్ అయి ఉన్న ఆత్మే చక్రాలతో కూడా కనెక్ట్ అయిందట. అంటే ఇదంతా ఒక సిస్టంలా కనబడుతుంది, ఒక రథంలాగా, ఒక సిస్టంలాగా కనబడుతుంది. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. దాని భావాన్ని పూర్తిగా నేను విశదీకరిస్తాను, కంగారు పడిన అవసరం లేదు. ముందు అసలు దీన్ని ఇక్కడ ఉన్నది అర్థం చేసుకుంటే దాని భావం ఏంటనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఆ చక్రములు లేవగానే, అదిగోండి, మరి జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనక అవి లేవగానే చక్రములు లేచుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనక జీవులు జరగగా చక్రములు జరుగుచుండెను. అవి నిలవగా ఇవి నిలిచెను, అవి నేల నుండి లేవగా ఇవి వాటితో కూడా లేచెను. చూసారా? అంటే వాటికి ఉన్నటువంటి కనెక్షన్ను బట్టి లేస్తే లేస్తున్నాయి, ముందుకెళితే ముందుకెళుతున్నాయి, జరిగితే జరుగుతున్నాయి. ఏమండి? ఆ తర్వాత 22 నుంచి చదవండి. మరియు జీవుల తలల పైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్టు ఉండెను. ఆ జీవుల తలపైన ఆకాశ విశాలము వంటి విశాలత, ఆకాశ మండలం వంటి విశాలత ఉన్నట్టు కనబడెను. అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఈ జీవుల పైన స్ఫటికము వంటిది ఏదో కనబడుతుందట. ఆకాశ విశాలంలో ఉందట, అది ఒక మండలంలా కనబడుతుందట. ఏమండి? వాటి జీవుల పైన ఉంది. ఇది ఎక్కడో చదివినట్లుగా ఉంది కదండి అని మీరు అనుకోవచ్చు. అవునండి, దీన్ని ఆల్రెడీ మనం చదివాము. ఎక్కడ చదివాము? 7:23 చదువుదాం. మరియు అతడు
పోత పనితో ఒక సముద్రము చేసెను. ఏమండి ఈ సందర్భం మీకు బాగా తెలియాలి. సొలొమోను యెరూషలేము దేవాలయాన్ని కట్టిస్తున్నాడు, యెరూషలేము దేవాలయాన్ని కట్టిస్తున్నాడు. ఆ దేవాలయంలో మందిరము, మరి గుడారము, బలిపీఠము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఇవన్నీ నిర్మిస్తున్నప్పుడు వాళ్ళు జరిగిస్తున్నటువంటి పని ఇక్కడ వ్రాయబడింది. 13వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదువుకోగలిగితే, 13వ వచనం లేదా అసలు ఆ మొదటి ఆ 7వ అధ్యాయం 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదివితే, సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండెను. ఇలాగ చదువుకుంటూ ముందుకు వచ్చి ఏమండి మరి 13వ వచనం నుంచి చదవగలిగితే, సొలొమోను తూరు పట్టణంలో నుండి హీరామును పిలువనంపించెను. అతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. అతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము ప్రజ్ఞగల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోనూ బహు చమత్కారపు పనివాడునై ఉండెను. అతడు సొలొమోను వద్దకు వచ్చి అతని పని అంతయు చేశెను. ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములు పోతపోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరల నిడివిగలది, ఒక్కొక్కటి 12 మూరల కైవారము. కైవారం అనగానే అంచులు, 12 మూరల అంచులు ఉన్నాయట. ఏమండి స్తంభాలకి అంచులు, కైవారం అనగానే అంచు మీకు చెప్పాను, కైవారము గలది. మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీటలు పోతపోసెను. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, 2వ పీట యొక్క ఎత్తు 5 మూరలు, మరియు స్తంభముల మీద ఉన్న పీటలకు అల్లిక పని వంటి గొలుసు పని దండలను చేయబడెను. అవి పీటకు 7 కలిగెను. ఇలా చదువుకుంటూ ముందుకు వగలిగితే 23 నుంచి చదువుదాం. అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు. అది 5 మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను, గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు, దాని అంచు 30 మూరలు ఉందట, 30 మూరలు. దాని పై అంచునకు క్రింది చుట్టునకు గుబ్బలుండెను. 10 మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూ ఆవరించి ఉండెను. అది పోతపోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోతపోయబడి ఉండెను. అది 12 ఎడ్ల మీద నిలవబడి ఉండెను. ఇది నోట్ చేసుకోండి. మరి హీరాము అనేటువంటి వ్యక్తిని మరి సొలొమోను రాజు తూరు పట్టణంలో నుంచి పిలిపించి దేవాలయములో ఇత్తడి సముద్రం మీరు చదువుకుంటారు. మరి మోషే గారికి దేవుడు చెప్పాడు, నేను చూపించిన ప్రకారము నువ్వు జాగ్రత్త చేయుటకు జాగ్రత్త పడు అన్నాడు. మనకి హెబ్రీ పత్రికలో ఆ మాట కనబడుతుంది మనకి, నేను చూపించిన దాని ప్రకారం చేయుటకు జాగ్రత్త పడు మోషే అంటాడు. అక్కడ ఇత్తడి సముద్రం తయారు చేయమని చెప్పాడు. ఇక్కడ సొలొమోను రాజు హీరాము అనేటువంటి వ్యక్తితో ఇత్తడి సముద్రాన్ని చేయించి ఎడ్ల మీద, ఎడ్లు కూడా పోతపోయబడిన ఎడ్లు సుమండి, పోతపోయబడిన ఎడ్లు, ఇవన్నీ మీరు ఇప్పటికే చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను, అందుకే వీటి గురించి ఎక్కువ వివరణ ఇవ్వటం లేదు. ఆ ఎడ్ల మీద పెట్టాడట, చదువుదాం ఆ మాటని. 25 నుంచి అది 12 ఎడ్ల మీద నిలవబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమర దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుక భాగములన్నీ లోపలి తట్టు తిప్పబడి ఉండెను. ఇది దేవాలయములో 12 ఎద్దుల మీద, 3 ఉత్తరానికి, 3 దక్షిణానికి, 3 తూర్పుకి, 3 పడమరకి, మొత్తం 12 ఎడ్ల మీద పెట్టబడిన ఇత్తడి గంగాళము లేదా ఇత్తడి పాత్ర లాంటివి చేస్తే అందులో నీళ్లు పోస్తారు, అది సముద్రము అన్నారు వాళ్ళు. ఇదే విషయాన్ని మోషేకి చెప్పాడు, దాన్ని సొలొమోను చేశాడు. ఈ విషయమే లేదా ఇప్పుడు మనం చదివినదే ఈ ఎహెస్కేలు దర్శనములో ఆ జీవుల పైన సముద్రం ఉన్నట్టు కనబడుతుంది అన్నాడు. అంటే దేవాలయంలో ఉన్నదే దర్శనంలో కనబడుతుందా అంటే అలాంటిదే, దాన్ని పోలిందే కనబడుతుంది. మీరు గమనించవలసింది ఏమిటంటే దానిని పోలినదే కనబడుతుంది. మీకు అర్థమైందా? అర్థం చేసుకోవాలి ప్రసంగాన్ని, ఒకసారి కాదు కనీసం 10 సార్లు వినండి. దేవాలయములో 12 ఎడ్లు, ఆ 12 ఎడ్లు పోతపోయబడ్డాయి, దానిపైన ఇత్తడి సముద్రం ఒకటి పోతపోయబడింది, అది నీళ్లతో నింపబడి ఉంటుంది. ఇది యెరూషలేము దేవాలయంలో కనబడినది. ఇప్పుడు ఎహెజ్కేలు దర్శనంలో కూడా ఇలాగే కనబడుతుంది, ఆ జీవుల మీద సముద్రం ఉన్నట్టు కనబడుతుంది అన్నాడు చూడండి ఎహెజ్కేల్లో. మరలా ఒకసారి చూద్దాం ఎహెజ్కేలు గ్రంథాన్ని, మరలా ఒకసారి చూడగలిగితే
22వ వచనం, మొదటి అధ్యాయం 22. మరియు జీవుల తలలపైన ఆకాశ మండలము వంటి విశాలత, అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలపైగా వ్యాపించి ఉండెను అన్నాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యన సింహాసనము చుట్టూ ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు. ఏమండి, మరి యెరూషలేము దేవాలయములో ఎడ్లపైన సముద్రం కనబడుతుంది, ప్రకటన గ్రంథంలో కూడా సముద్రము స్ఫటికం వంటి సముద్రం కనబడుతుంది, ఏస్కేలు దర్శనంలో కూడా స్ఫటికం వంటి సముద్రం కనబడుతుంది. అలాగే ప్రకటన 15:2 చదవండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచి తిని, గొప్ప సూచన అది కూడా పరలోకంలోని సూచనటది, పరలోకంలోని దర్శనం అది. 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే ఒక దర్శనం, అక్కడ ఏం కనపడిందట ఆయన దర్శనంలో, అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచి తిని. ప్రిలరా, ఇక్కడ మనకు కామన్గా మాట్లాడుతున్న వాటిలో మొదట తుఫాను అనుకున్నాం, 2వది 4 జీవులు అనుకున్నాం, 3వది సముద్రము అనుకున్నాం, తర్వాతది కన్నులు అనుకున్నాం. ఓకే, ఇవన్నీ కామన్గా మీకు కనబడుతున్నాయి. ఓకే, ఇప్పుడు మరలా ఏస్కేల్ గ్రంథానికి వద్దాం, ఎందుకంటే మిగతా వాటిని దగ్గరకు తీసుకొస్తే తప్ప బైబిల్లో కొన్ని అర్థం కావు, విడిపోవు. చాలామంది ఏస్కేల్లో ఉన్నటువంటి దర్శనం గురించి చెప్పమని చాలాసార్లు అడిగారు. ఏ విషయమైనా ఏ తప్పు లేకుండా చెప్పాలనే సమయం తీసుకుంటాం. 23 నుంచి చదువుతున్నాం. ఆ మండలము వంటి దాని కింద జీవుల రెక్కలలో 2 ఒక దాని ప్రక్క ఒకటి చాపబడి ఉండెను, 2 వాటి దేహములు కప్పుచుండెను. ఈ తట్టుననున్న జీవులకు ఆ తట్టునున్న జీవులకు అనగా ప్రతి జీవికి అలాగూ రెక్కలుండెను. అవి జరగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని, అది విస్తారమైన ఉదకముల ఘోష వలె, ఉదకమనగా నీరు, అవి జరుగుచున్నప్పుడట ఆ రెక్కల ధ్వని విస్తారమైన ఉదకముల ఘోష వలెను, సర్వశక్తుడగు దేవుని స్వరము వలె దండువారు చేయి ధ్వని వలె ఉంది. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం ఎలా ఉందో ఆ మొదటి అధ్యాయంలో చెబుతాడండి, విస్తార జలముల ఘోష ఎలా ఉంటుందో ఆయన స్వరం అలా ఉంటుందట. ఇప్పుడు ఈ జీవులు కదులుతుంటే శబ్దం అలాగే వస్తుందట, చూడండి ఆ శబ్దం ఎలా ఉందో చూడండి, అది విస్తారమైన ఉదకముల ఘోష. సముద్ర బోర్డుకు వెళ్ళి నిలబడ్డారనుకోండి, ఆ ఘోషను చూస్తుంటే భయం వేస్తుందండి, హోరు హోరు హోరు. ఏమండి, ఇక్కడ మీరు కామన్గా ఆలోచించవలసినవి కొన్ని ఉన్నాయి, అవి మీ మైండ్కి ఎక్కాయో లేదో నన్ను చెప్పమంటారా? అన్ని భయంకరమైనవి, గ్రేట్గా ఉన్నవి, గొప్పగా ఉన్నవి కనబడుతున్నాయి. తుఫాను చిన్నదా అండి, ఏదో 4 జల్లులు పడేది కాదు. తుఫాను అనగానే గజ 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 గజ, ప్రభుత్వాలు సైతం హెచ్చరికలు. ఇప్పుడు అదే పరిస్థితి ముంబై కానీ ఉత్తర భారతదేశం అంతా అతలాకుతలం అయిపోతుంది. భయంకరమైనది అనమాట తుఫాను అనగానే. తుఫాను భయంకరమైనది, అగ్ని భయంకరమైనది, సముద్రం భయంకరమైనది, అన్ని భయంకరమైనవి కనబడుతున్నాయి. సముద్రముల ఘోష భయంకరమైనది. ఎలా ఉందో చదవండి, అది విస్తారమైన ఉదకముల ఘోష వలే సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వని. సైన్యం లక్షలు వస్తుంటే ఆ ధ్వని ఎలా ఉంటుందో తెలుసా అండి? మనం వినలేదండి, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా యుద్ధానికి దగ్గరగా లేము. ఒక్కసారి మీరు కాశ్మీర్ ఆ ప్రాంతాలకు వెళ్ళండి, బాంబుల మోత మోగిందంటే వాళ్ళ గుండెలు గుబేలండి, ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఇళ్లలో బిక్కు 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 బిక్కుమంటూ బ్రతుకుతారు. సైన్యాల కవాతులు, సైన్యాల బూట్ల చప్పుళ్ళు, ఫిరంగుల మోతలు, తుపాకీ గుళ్ళ మోతలు వినబడితే ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి వాళ్ళని అడగని చెప్తారు. పూర్వకాలంలో రథాలు, గుర్రాలు, సైన్యము, వాళ్ళ చేతుల్లో ఉన్న కత్తులు, డాళ్ళు, వాటి శబ్దము, అవన్నీ వస్తుంటే ప్రజల గుండెలు గుబేలు అదిరిపోయాయండి. విస్తారమైన ఎలా ఉందట, శబ్దం ఎలా ఉందట, దేవుని స్వరము వలన దండువారు చేయు ధ్వని వలన ఉండెను, అవి నిలుచున్నప్పుడల్లా తమ రెక్కలు వాల్చుకొని చుండెను, అవి నిలిచి రెక్కలు వాల్చుకున్నప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వండి దానిలో శబ్దం పుట్టెను. వాటి తలలపైన ఆకాశం మండలంలాగా సముద్రంలా ఉంది కదా, వాటిలో దానిలోని శబ్దం పుడుతుందట.
శబ్దము పుట్టెను, వాటి తలల పైన ఉన్న ఆ మండలము పైన నీల కాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను. అమ్మయా ఏముందట అక్కడ? సింహాసనం. ప్రిలరా, మీరు గమనించవలసిన మరో కామన్ పాయింట్ ఏమిటంటే, దానియేలు దర్శనంలోనైనా, ప్రకటన గ్రంథంలో చెప్పిన దర్శనంలోనైనా, ఏస్కేల్ గ్రంథంలో ఉన్న దర్శనంలోనైనా కామన్గా కనబడుతున్నది ఏమిటంటే సింహాసనం. సింహాసనం, ఈ సింహాసనం క్రిందే ఈ నాలుగు జీవులు ఉన్నాయి, సింహాసనం క్రిందే ఈ రెక్కలు ఉన్నాయి, సింహాసనం క్రిందే ఈ చక్రాలు ఉన్నాయి, సింహాసనం క్రిందే ఇవన్నీ ఉన్నాయి, వాటి పైన ఉన్నదే ఈ మండలం, మండలం పైన సింహాసనముంది. తలల పైన ఉన్న మండలము పైన నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను, మరియు సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. నరస్వరూపి, నరస్వరూపి, స్వరూపి అనగానే దేవుడికి ఇదిగో నరుడిలాగా కాళ్ళు చేతులు ఉన్నాయి అనుకోకండి. నరస్వరూపి అంటే స్వభావము. దేవునికి నరుడి స్వభావం ఉండడం ఏంటి అనుకుంటున్నారా? వాస్తవానికండి దేవుని స్వభావం నరునికి ఇవ్వబడింది. ఎందుకంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం, అంటే నరుడికి ఇవ్వబడిన స్వరూపం ఏది? దేవుని స్వరూపం. నరుడికి ఇవ్వబడిన స్వరూపం, స్వరూపం అనగానే ఈ బాడీ ఆకారం గురించి మాట్లాడడం లేదు, బాడీ ఆకారం గురించి మాట్లాడకండి. స్వభావం, స్వరూపము అనగా శబ్దరత్నాకరము అని తెలుగు డిక్షనరీ, శబ్దరత్నాకరం అనేది తెలుగు డిక్షనరీ, పాత ప్రాచీన తెలుగు పదాలకు అర్థం ఉంటుంది, అది చదవండి, తప్పేం లేదు, చూసుకోండి. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ప్రాచీన హీబ్రూ గ్రీకు భాషల నుంచి తెలిగించబడిన ఒక పాత తెలుగే అది. కొన్ని కొన్ని పాత తెలుగు పదాలు మనకి ఈరోజు తెలియటం లేదండి, రెడీమేడ్గా ఇంగ్లీష్ పదాలు వచ్చేసాయి. రెడీమేడ్ అన్నాం అనుకోండి, ఒకప్పుడు తయారవ్వండి అనేవాళ్ళు, ఇప్పుడు రెడీ అవ్వండి, అందరు ఎవరు చూసినా రెడీ అవ్వ, త్వరగా రెడీ అవ్వ, త్వరగా రెడీ, తయారవ్వండి అన్న పదం పోయిందండి. ఇప్పుడున్న పిల్లలు తయారవ్వండి అంటే ఏం చేయాలంటారు? తయారవ్వండి అన్న పదం కనపడటం లేదు. రెడీ అవ్వండి, రెడీ అవ్వండి, రెడీ అవ్వండి, రెడీ అవ్వండి. కనుక అలాగ కొన్ని తెలుగు పదాలకు అర్థం తెలియడానికి శబ్దరత్నాకరం అనే పుస్తకంలో మీరు చూడండి, ఓకేనా? కనుక చదువుదాం, మాటను చదువుదాం. నరస్వరూపి, స్వరూపము అనగా స్వభావము అని అర్థం. కనుక నరుని వంటి స్వభావం కలిగిన వాడు, అంటే నరుని నీ స్వభావం నరుని వంటి స్వభావమా అని భక్తుడు ప్రశ్నించింది తీసుకునే అవసరం లేదు. నరునిక స్వభావం దేవుడికి ఉందని కాదు, కానీ దేవుడి స్వభావమే నరునికివ్వబడింది. అందుకే ఆ మాట చెబుతున్నాడు, నరుని స్వరూపం వంటి స్వరూపము కలిగిన వాడు ఒక ఆయన, దానిపై ఆసీనుడై ఉండెను, దాని చుట్టూ దాని లోపట కరుగుతున్న ఇత్తడియు అగ్ని ఉన్నట్టు నాకు కనబడెను. దేని చుట్టూ? సింహాసనం చుట్టూ, ఆ చక్రముల లోపల మొత్తం ఏం కనపడుతుందట? కరుగుచున్న ఇత్తడి అగ్ని, కరుగుచున్న ఇత్తడి అగ్ని ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికి, నడుము మొదలుకొని దిగువకు ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను. ఎవరైనా, ఎవరైనా దేవుడు అగ్నిస్వరూపం, మండుచున్న అగ్ని, మండుచున్న అగ్ని. దీన్ని ఇలాగే ఉంచండి, కీర్తనల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. అంటే దేవుని ప్రత్యక్షత జరిగితే మొత్తం చుట్టూ అగ్నిగుండంలో అయిపోతుందట. ఎందుకు? ఆయన దహించు అగ్ని, దేవుడు దహించు అగ్ని. ఎత్తడియు అగ్ని ఉన్నట్టు నాకు కనబడెను, నడుము మొదలుకొని మీదికి, నడుము మొదలుకొని క్రిందికి, దిగువకు ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను. చుట్టూ తేజోమయుడిగా నాకు కనబడెను. చుట్టూ తేజోమయుడు, చుట్టూ తేజోమయుడు. ఆయన అగ్నితో నిండినవాడు, ఆ అగ్ని వలన తేజస్సు. ఎంత తేజస్సు? తిమోతికి వ్రాసిన 1వ అధ్యాయము 16వ వచనం నుంచి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. సమీపింపరాని, ఎవడు సమీపించలేనంత తేజస్సు ఆయన చుట్టూ
చుట్టూ వ్యాపించి ఉంది. అందుకేమంటున్నాడు, చుట్టూను తేజోమయముగా కనబడెను. 28 వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు, ఆ చక్రములు, ఆ జీవులు, ఆ మండలము, దానిపైన సింహాసనము, ఇదంతా ఎలా ఉంది అంటే ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను అన్నాడు. ఇంద్రధనుస్సు, ప్రిలరా, బైబిల్ను తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు మరి హైందవ బ్రాహ్మణ పండితులు గనక ఇంద్రధనుస్సు అనే పదాన్ని వాడారు. ఎందుకంటే వాస్తవానికి బైబిల్ ప్రకారం ఇంద్రుడు అనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు లేరు, అది హైందవ పురాణాల్లో ఉన్న మాట. మరి బైబిల్లో ఎందుకు వాడారు అని అంటే, ఈ బైబిల్ను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు హైందవ పండితులు గనక వాళ్ళు చేశారు. అలాగని ఇదేదో పెద్ద తప్పుగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ బైబిల్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్న వాళ్ళు ఈ పదాన్ని వాడకుండా ఇంకేది వాడినా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఈరోజంటే మనం బైబుల్ తెలుసుకున్నాం, కొంతవరకు జ్ఞానం వచ్చింది, కొంతవరకు అర్థం చేసుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే బైబుల్ను అన్ని విధాలుగా చూస్తున్నాం గనక అరే ఇక్కడ ఇంద్ర అనే పదం వాడుకుంటుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ అసలు బైబుల్ను పరిచయం చేసిన తొలినాళ్ళల్లో మనకున్న నేటివిటీలో ఆ కనిపించేదాన్ని ఇంద్రధనుస్సు అని అనేసి అలవాటు అయిపోయింది మనకి. అంత మాత్రం చేత బైబుల్లో ఏదో తప్పు వచ్చేసిందని దాని గురించి నువ్వు ఎక్కువ బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఇంద్రధనుస్సు అంటేనే అర్థమయ్యే పరిస్థితుల్లో ఇక్కడున్న ప్రజలు ఉన్నారు కనుక దాన్ని రాశారు. అంత మాత్రం చేత ఇంద్రుడు ఉన్నాడని బైబిల్ చెప్పినట్టు కాదు, హిందూ దేవతలు ఉన్నారని బైబిల్ ఒప్పుకున్నట్టు కాదు. ఓకేనా, అర్థమైందా? కనుక దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంద్రధనుస్సు అనగానే రెయిన్బో, ధనస్సు, రెయిన్బో. మామూలుగా ఇంద్రుని తీసేసి ధనస్సు అన్నారు అనుకోండి, అర్థం అవుతుంది ప్రజలకు, ధనస్సు ఏంటి, ధనస్సు ఏంటి, ధనస్సు అంటే విల్ అని వచ్చింది, అర్థం కాదు కదా. మరి అక్కడ ఉన్నటువంటి నేటివిటీ అర్థం కావాలి, ఇక్కడున్న ప్రజలకు అర్థం కావాలని ఇంద్రధనుస్సు అని అనాలి అప్పటికి. ఇప్పుడు రెయిన్బో అదేంటిది, రెయిన్బో ఇంద్రుడు ఉన్నాడని కాదు, ఆ దేవత ఉందని కాదు, బైబిల్ దాన్ని ఒప్పుకున్నట్టు కాదు, అర్థమైందా? గనుక ఆ కాంతి, ఆ చుట్టూ కాంతి ఎలా ఉందంటే రెయిన్బోలో 7 కలర్లు ఉంటాయి మనకు చూడడానికి. చాలా కలర్లు ఉంటాయి, చూడడానికి 7 కలర్లు కనబడతాయి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది, మిక్సింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ దర్శనం అంతా చూస్తుంటే ఎలా ఉందట, రెయిన్బోలా ఉందట. ఏఎస్కేల్ గారికి ఎలా ఉంది, ఓ రెయిన్బోలా కనబడుతుంది, తేజస్సు వలే ఉండెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఇంతకీ ఈ దర్శనం అంతా ఏంటట, యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. ఈ మొక్కను కాస్తంత మైండ్ పెట్టి ఆలోచిస్తే ఈ దర్శనం అంతా అర్థమైపోద్దండి. యెహోవా ప్రభావ స్వరూప దర్శనం, స్వరూపము అనగానే స్వభావము అన్నది మీకు అర్థమైతే ఆయన ప్రభావము యొక్క, ఆయన స్వభావం యొక్క ప్రభావము ఎంత గొప్పదో తెలిపే దర్శనం అండి అది. అంతే ఏమండి, ఆయన ప్రభావము, ఆయన ప్రభావమైన స్వభావం, ప్రభావం అంటే గొప్పది, అనేకులను ప్రభావితం చేయగలిగింది, చాలా గొప్పది. ప్రభావమైనది అంటే 10 కూడా ఇన్స్పైర్ అయిపోతారు, ప్రభావితం చేయగలదు, అంత గొప్పదని అర్థం. ఆ స్వరూపం అంటే స్వభావం, అది నీకు అర్థం కావాలంటే ఎలా చెప్పాలి, అది నీకు అర్థం కావాలంటే దర్శన రూపంలో చెప్పాడు. దేవుడంటే ఏంటి, దేవుడంటే ఏంటి, ఆయన స్వభావం ఏంటి, అది నీకు పిక్చరైజ్ చేసి వీడియోలో చూపించాడు. అది రాజు అనగానే అందరిలాంటి కుర్చీలు వేసుకుని కూర్చుంటే ఏముంటుందండి, ఏముండదు. మన సీఎం గారు ఉన్నారు, మామూలు కుర్చీయే, మనకేమంత ఎఫెక్ట్ ఉండదు. అదే రాజుల సింహాసనం చూడండి, సింహాసనం అని పేరు ఎందుకు వచ్చిందంటే 2 సింహాలు ఇక్కడ ఉంటాయి. అసలు ఆ 2 సింహాలు వెనకాల దాని తేజస్సు, దాని ఎఫెక్ట్ చూస్తుంటే ఏంటి, అసలు సింహాసనం చూస్తేనే భీకరంగా, గాంభీరంగా ఉంటుంది, ప్రభావంతో ఉంటుంది. సినిమా వాళ్ళు చూపిస్తారండి, ఇంట్రడక్షన్ చూసారా, ఇలా యాంగిల్ ఒకసారి, పైనుంచి ఇలా యాంగిల్ ఒకసారి, కింద నుంచి ఒకసారి ఇలా యాంగిల్ ఒకసారి, ఇలా ఒకసారి, అలా ఒకసారి, వెనకాల బీజిఎం వేస్తాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే పెదరాయుడు గారు వచ్చి కూర్చునేలోపు సింహాసనాన్ని టాప్ లెవెల్లో చూపించాలి. ఇలా చూపించినప్పుడు దానికి ఉన్న పవర్ ఏంటి, ఆ సింహాసనానికి ఉన్న పవర్ ఏంటి తెలిసిపోద్ది. అది ఈ సినిమా వాళ్ళు ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నారు అనుకుంటున్నారు, ఇంట్రడక్షన్లు, ఇదిగో ఇక్కడ
దేవుడి దగ్గరే. ఆయన తన ఇంట్రడక్షన్, ఇది ఇంకా విషయం ఏంటో చెప్పలేదు, ఇంకా ఏఎస్కేల్కి వచ్చి విషయం చెప్పలేదు, ఇంకా ఆయన ఇంట్రడక్షన్. ఇది ఏంటంటే, ఇది చదవండి ఒకసారి. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. అంటే దేవుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చాడనమాట. అధ్యాయం అంతా పట్టింది ఆ ఇంట్రడక్షను, మామూలుగా లేదు. రాయడానికి అధ్యాయం అంతా పట్టింది, దీన్ని పిక్చరైజ్ చేయడానికి హాలీవుడ్ వాళ్ళు కూడా సరిపోరు. నెక్స్ట్ నేను ఒక మూవీ చేస్తున్నానండి. చాలామంది చాలా రకాలుగా దేవుణ్ణి చూపించారు, నేను దేవుణ్ణి ఇలా చూపించాలనుకుంటున్నాను. దయచేసి నాకు ఆర్థికంగా సహాయపడగలిగితే, మీరు చాలా ఖర్చు పెట్టి మంచి విఎఫ్ఎక్స్ చేసేవాళ్ళు, తమ్ముడు రాజు ఉన్నాడు, రాజుతో పాటు ఇంకో నలుగురు కావాలి నాకు, మీరు వస్తే అసలు దేవుని ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో నేను ఇదిగో ఈ అధ్యాయాన్ని బేస్ చేసుకొని చూపిస్తాను. ఏ హాలీవుడ్ దర్శకుడు కూడా, స్పీల్బర్గ్ కూడా చూపించలేడు, ఇది చూపించలేదు ఇప్పటి వరకు. దేవుణ్ణి ఎలా చూపించలేదు? ఒక ముసలాయన్ని ఇలా చూపిస్తారు, ముసలాయన్ని చూడగానే ఓరే వీడు పేషెంట్ రా అనుకుంటాడు ఎవడైనా. దేవుణ్ణి అలాగే చూపించేది? ఇంట్రడక్షన్ చూశారు కదా, అలా ఉండాలి. ఆయన యొక్క ప్రభావ స్వరూప దర్శనం అంటది, ప్రభావ స్వరూపం, ఆయన యొక్క స్వభావాన్ని తెలియజేసే దర్శనము. దానియేలులో చూపించిన, ప్రకటన గ్రంథంలో చూపించిన, ఎస్కేల్లో చూపించిన, ఆయన వస్తున్నప్పుడు నాలుగు జీవులు కనబడుతున్నాయి. కనబడుతున్నాయా? వాటి అర్థం ఏంటో తెలుసా? నాలుగు జీవులు వాటి స్వభావాన్ని చూపిస్తున్నాయి. సింహం రాజండి, సింహము రాజు. క్రూరమైనది అనగానే, క్రూరత్వం అనగానే దాని యొక్క బలాన్ని, భయంకరత్వాన్ని మీరు చూడండి. దేవుడు కూడా అలాంటి వాడు. కొన్ని కొన్ని అండి హైందవ సోదరులు, అలాగే ఇతర పురాణాలలోని వాళ్ళు వాళ్ళ దేవతలను చూపించేటప్పుడు కొన్ని బొమ్మలు చూపిస్తారండి. ఎలాగో తెలుసా? ఒక దేవత పులి మీద ఎక్కొస్తూ ఉంటుంది. దేవత వస్తే అంత ఇంట్రడక్షన్ బాగోదేమో, కానీ పులి మీద వస్తుంటే బో భలే ఉందంట. అలాగే కొన్ని సింహం మీద కూర్చొని ఒక ఆయన వస్తాడు. అలా కొన్ని వాళ్ళ దేవతల బొమ్మలు ఉంటాయి. వాటికి అర్థం ఏంటో వాళ్ళకి తెలుసో లేదో, అసలు అర్థంతో పెట్టుకున్నారు లేదో పక్కన పెడితే, ఇక్కడ దేవుడు దేవుని కింద నాలుగు జీవులు, ఒకటి కాదు, పులో సింహమో లేదంటే నెమలో లేదంటే ఎలుక అది కాదు, నాలుగు జీవులు ఉన్నాయి. ఆ నాలుగు జీవులు కూడా వేరువేరుగా ఉన్నాయి. అలాగని దేవుడు ఆ జీవుల మీదే కూర్చుంటే తప్ప కదలలేడని కాదండి. ఆయన క్రింద ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ సింహాసనం అన్నాడు, ఆ సింహాసనం క్రింది ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. 2వ వచనం, వెంటనే ఆత్మవశుడు అయితిని, అదుగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతమూలే ప్రకాశించుచు ఇంద్రధనుసు సింహాసనం ఆవరించి ఉండెను, సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను అని. సింహాసనము క్రింద అన్నాడు చూడండి, ఇన సింహాసనము అన్నాడంటే సింహాసనం క్రింద ఇవన్నీ ఉన్నాయి. ఈ జీవులు సింహాసనం క్రింద, సింహాసనము క్రింద ఉన్నాయంటే అర్థం ఏంటి? దేవుని అధికారము క్రింద ఉన్నవి ఇవన్నీ, వాటి పైన ఆసీనుడయ్యాడంటే ఏంటి? ఈ వ్యవస్థలు, నాలుగు జీవులు, ఆ నాలుగు జీవులకున్న భావం, ఆ నాలుగు జీవులను నడిపించే పవర్ ఉన్న ఆత్మ, వాటి పైన అధికారం కలిగిన వాడు దేవుడు, అది దాని భావం. అందుకే మరి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం మీరు చూడగలిగితే, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఇక్కడ కూడా ఆయన రూపాన్ని గురించి, ఆయన స్వరూపాన్ని గురించి మాట్లాడుతూ 3వ వచనం నుంచి, దేవుడు తేమాన్లో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారాన్లో నుండి వెంచేస్తున్నాడు, ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. బా, ఇదండి ఇంట్రడక్షన్ అంటే. ఇది ఇంట్రడక్షన్ అంటే, ఆయన నడుస్తుంటే ఆయన ముందు తెగుళ్ళు వస్తాయట, ఆయన పాదాల వెంట మెరుపులు వస్తాయట, ఆయన క్రింద జీవులున్నాయట, ఆయన క్రింద సముద్రం ఉందట, ఆయన క్రింద వ్యవస్థలు ఉన్నాయట.
అంటే తన పరిపాలన వ్యవస్థలో తన క్రింద ఉన్న అధికారంలో తన అధికారం క్రింద ఉన్న వాటిలో ఆయన ప్రభావం ఎలా ఉంటుందో చూపించడానికే ఈ దర్శనము. తుఫాను అన్నారు చూసారా, ఏమండి ప్రపంచమంతటిని నాశనం చేయగలిగిన పవర్ దానికి ఉంది. ఆయన వచ్చాడంటే ముందు అది వస్తుంది. అంటే తుఫాన్ అనేది ఎవరి వలన వస్తుంది? ఆయన వలనే. అది తెలుసుకోవాలి ముందు. ప్రపంచం నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం ప్రపంచాన్ని తుడిచిపెట్టింది, అది ఆయన బలం అండి. అందుకే ఆయన వస్తున్నప్పుడు ముందు అదే కనబడుతుంది ఇంట్రడక్షన్లో. ఆయన ప్రభావం అది, ఆయన ప్రభావం. ఆ తర్వాత జీవులు, నాలుగు జీవులలో నుంచి వచ్చిన మాటను బట్టి ఎలాంటి విధ్వంసాలు సృష్టించబడ్డాయో ప్రకటన గ్రంథాల తర్వాతగా మీరు చూడగలిగారు. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క విపత్తు రావడం, ఆ జీవులు పిలిచినప్పుడు ఒక్కొక్కటి జరగడం. అంటే ఒకసారి అది కూడా చూడండి, మీకు అర్థం కావడానికి ఒక్కొక్క జీవి పిలిచినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకు ఆయన క్రింద అవి ఉన్నాయో మీకు అర్థం కావాలి, అవి ఎందుకు ఉన్నాయో. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ఆ గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తు ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. ఇది లోకం మీదకి వచ్చిన ఒక విపత్తు, ఒక జీవి పిలవగానే వచ్చిన విపత్తు. ఇక 3వ వచనం చూడండి. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఇది 2వ జీవి వలన జరుగుచున్నది. 2వ జీవికి దానిపై అధికారం ఉంది. ఇక తర్వాత మాట 5వ వచనం చదువుతున్నాం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పగా వింటిని, నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు ధ్యానారమునకు 1 సేరు గోధుమలనియు, ధ్యానారమునకు 3 సేర్ల ఎవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు, ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. తర్వాత 7వ వచనం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని, అప్పుడు నేను చూడగా ఇదిగో పాండు వర్ణము కలిగిన ఒక గుర్రము కనబడిన, దాని మీద కూర్చుండి ఉన్నవాని పేరు మృత్యువు, పాతాళ లోకము అని వెంబడించెను. ఖడ్గము వలన కరువు వలన మరణములు ఈ భూమిలో క్రూర మృగం వలన భూమి నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడెను. ప్రిలరా, ప్రపంచాన్ని దండించగల శక్తులు ఆయన సింహాసనం క్రింద ఉన్నాయి. ఈ 4 జీవులు లోకమును దండించగల శక్తులైతే ఆ శక్తులు ఆయన సింహాసనం క్రింద ఉన్నాయి. అదే ఆయన చెబుతున్నది, అదే ఆయన చెబుతున్నది. ఇక ఈ దేవాలయము యెరూషలేము దేవాలయంలో ఎడ్ల పైన ఒక సముద్రం పెట్టాడే, ఆకాశ మండలం అన్నాడు దాన్ని. ఆకాశ మండలములో నిజంగానండి దేవుని సింహాసనం ఎక్కడుందో యోబు గ్రంథము. ఇదంతా దేవుని సింహాసనం, ఆ సింహాసనం యొక్క ప్రభావము, ఆయన స్వభావము, ఆ స్వభావం యొక్క ప్రభావం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం, 7వ వచనం నుంచి కూడా చూద్దాం. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడజేసెను, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. తన మేఘములు భూమికి సంబంధించిన మేఘాలు కాదివి, తన మేఘములు. ఎక్కడున్నాయి తన మేఘాలు? తన మేఘములలో నీళ్లను బంధించెను, దాని మీద మేఘమును వ్యాపింపజేసి మేఘములలో నీళ్లను బంధించాడట. ఆ బంధించిన నీళ్లు బంధించిన మేఘముల మీద మరో మేఘం వేశాడట, దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. అంటే దేవుని సింహాసనపు కాంతి విశ్వాన్ని దాటి ఈ లోపలికి రాకుండా దేవుడండి ఒక మేఘాన్ని అడ్డు పెట్టుకున్నాడండి. ఆ మేఘం క్రింద నీళ్లతో నిండిన మేఘం ఉందండి, నీళ్లతో నిండిన మేఘం. అందుకే ఎహెస్కేలు దర్శనంలో ప్రారంభంలో ఏం కనబడుతుంది? గొప్ప మేఘం. ఏం కనబడింది? చదివారా? గుర్తుందా లేదా? మర్చిపోయారా? ఈ గంటలో ఎహెస్కేలు దర్శనంలో కనబడిన గొప్ప మేఘము చూడండి, 4వ వచనం 1వ అధ్యాయం
తుఫాను వచ్చుచుండెను మరియు గొప్ప మేఘం. ప్రిల్లరా, ఇవన్నీ చదివినప్పుడు మీకు అర్థం కావలసిన సంగతులు ఎన్నో విషయాలు అర్థమైపోతాయండి, ఎన్నో విషయాలు. ఎందుకంటే మోషే చేత దేవుడు మరి గుడారమును చేయించుచున్నప్పుడు ఒక మాట ఆయన అంటాడు. ఏంటా మాట ఒకసారి చూడండి, ఏ మాట అన్నాడో హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. ఇప్పటి వరకు మనము నేర్చుకున్న ఈ దర్శనములో జంతువులు, జీవులు, వాటిపైన ఉన్నటువంటి సముద్రము, అందులో ఉన్నటువంటి స్ఫటికము, ఈ విషయాలన్నీ కూడా దేవుడిని మోషే చేత చేయించాడు. ఎందుకు చేయించాడంటే, నాయనా, పరలోక సంబంధమైన వస్తువుల ఛాయ ఇవి. పరలోక సంబంధమైన వస్తువుల, వస్తువులు అనగానే భూమి మీద మనం వాడుకునే వస్తువుల గురించి ఆలోచించకండి. దర్శనములో కూడా కనబడుతున్నవివే, ఇవే మనకు యెరూషలేము దేవాలయంలో కనబడుతున్నాయి. ఎందుకు వీటిని అమర్చడానికి జాగ్రత్త పడు అన్నాడంటే, ఈ దర్శనంలో చూపించుతున్న ఈ రూపాలన్నీ కూడా దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన పనులను, ఆయన పరిపాలనను సూచిస్తున్నాయి, ఆయన అధికారాన్ని సూచిస్తున్నాయి. అది నువ్వు అర్థం చేసుకోవాలి, తేడా రాకూడదు కదా. ఆయన అధికారం ఎలా ఉంటుందో, ఆయన పని ఎలా ఉంటుందో, పరిపాలన ఎలా ఉంటుందో, ఆ సింహాసనం ఎలా ఉంటుందో, దాని కింద ఏముంటాయో, ఇవన్నీ సింబాలిక్గా చూపిస్తున్నాడు దర్శనంలో. సింబాలిక్, ఆయన స్వభావాన్ని, ఆయన పరిపాలనని సింబాలిక్గా వివరించినదే ఏస్కేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ దర్శనము. చక్రములో చక్రం ఉన్నట్టు కనబడింది, రెక్కలున్నాయి. చాలామందికి అర్థం కాదు, నాకు కూడా చాలా కాలం అర్థం కాలేదు, ఏంటిది రెక్కలో చక్రంలో చక్రం అంటాడు, రెక్కలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి అంటాడు, అవి నాలుగు దిక్కులకి పోతున్నాయి అంటాడు, ఒక రథానికి గడితే ఒక దిక్కుకు ఒకటిలా అయితే ఇంకో దిక్కుకి ఇంకోటిలా అయితే ఎక్కడ కదలదు కదా, ఇలా ఆలోచించుకునేవాడిని. ఆ సింహాసనము క్రింద ఉన్న ఆ జీవులు ప్రపంచంలో నలుదిక్కుల ఏర్పాటు చేస్తున్న లేదా నలుదిక్కుల విస్తరిస్తున్న దేవుని పరిపాలన, దేవుని తీర్పులు అవన్నీ అమలు పరుస్తున్నాయి. ఎలా అమలు జరుగుతుందో, తన పరిపాలన ఎలా అమలు జరుగుతుందో, తన తీర్పులు ఎలా అమలు జరుగుతాయో, తన రూపం ఎలా ఉంటుందో, ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఆ దర్శనంలో చూపించాడు. కనుక కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ సబ్జెక్టుని 10 సార్లు వినండి, మీరు అసలు బైబిల్లో ఏ గ్రంథం అర్థం చేసుకోవడానికి కూడా భయపడరు, ఏ దర్శనమైనా ఈజీగా అర్థమైపోతుంది, క్లియర్గా అర్థమవుతుంది. మరోసారి చివరిగా చూద్దాం ఆ మాటని ఎంత క్లియర్గా చెప్పాడు. ఎస్కేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చివరి మాట చదువుతున్నాం. వర్షాకాలమున కనబడు ధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావము, ఆయన పవర్, ఆయన పవర్, ఆయన ఆయన స్థాయి, ఆయన ప్రభావమును చూపించేదట. ఆయన స్వరూపము అనగా ఆయన స్వభావమును, ఆయన ప్రభావమును తెలియజేస్తుంది. రెండు విషయాలు అర్థం చేసుకోవాలి, ఆయన ప్రభావమును తెలియజేస్తుంది, ఆయన స్వరూపం అనగా స్వభావం. ప్రభావము, స్వభావము నువ్వు అర్థం చేసుకోవడానికి సింబాలిక్గా కనబడుతున్నవే ఆ రూపాలన్నీ. అది దర్శనం. అసలు విషయం తర్వాత స్టార్ట్ చేస్తున్నాడు. అంటే ఇదంతా ఏంటన్నమాట, దేవుని ఇంట్రడక్షన్. ఫస్ట్ ఇదే కదండి, దానియేలు తర్వాత కదండి, తర్వాత ఎప్పుడో చివర బైబిల్ చివరిగా రాసిన వాడు యోహాను కదండి. కనుక దేవుని పవర్ఫుల్ ఇంట్రడక్షన్, ఆయన వస్తే ఆయన ఎంట్రీ ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పాడు. ఆయన ప్రభావము, ఆయన స్వభావము రెండిటిని తెలిపే విధంగా ఆ దర్శనంలో ఆ రూపాలు, ఆ వస్తువులు, ఆ జంతువులు, జంతువులకు ముఖాలు, వాటికి రెక్కలు సెట్ చేశాడు. చక్రము, చక్రములు అనగానే వేగంగా వెళ్ళే మర్చిపోవద్దు. ఏదైనా ఒత్తిడిని తట్టుకోవాలంటేనండి దాని తలం ఎప్పుడూ కూడా వాలుగా ఉండాలండి.
ఇలా ఇలా చేయి పెట్టామనుకోండి, గాలి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఇది స్పీడ్గా వెళ్ళలేదు. అలా ఇలా పెట్టామనుకోండి, గాలి వెళ్ళిపోద్ది, తలం పైనుంచి వెళ్ళిపోద్ది సర్ఫేస్. అందుకే వెహికల్స్ని మీరు చూడండి, ఎలా ఉన్న వెహికల్ స్పీడ్గా వెళ్ళవండి. దాని ఫ్రంట్ బ్యాగ్ను ఎలా పెడతారండి, దాని ఫ్రంట్ అంటే గాలి ఒత్తిడి ఇలా వెళ్ళిపోదు తప్ప దాని ఒత్తిడి తగ్గదు, దాన్ని ఆపదు, ఒత్తిడి తగలదు, కనుక వేగంగా దూసుకెళ్తాయి. చక్రం కూడా నువ్వు దొరిలేటప్పుడు చక్రం నాలుగు పలకలుగా ఉందనుకోండి, ఎక్కడ దొరులుతుంది? దొరలదు. పైగా దాని గాలి ఒత్తిడి ఒకవేళ నువ్వు ఎలాగైనా లాగేయాలనుకుంటే అటు భూమి ఒత్తిడి ఉంటుంది, అది ఘర్షణ ఉంటుంది, పైగా గాలి ఒత్తిడి ఉంటుంది, గాలిలో లేస్తే గాలి ఒత్తిడి ఉంటుంది. ఈ రెండింటిని తట్టుకోవాలంటే అది రౌండ్గా ఉండాలి, చక్రంలా ఉండాలి. ప్రకృతిని చక్రంగానే చేశాడు, ఎందుకంటే అది తిరిగేటప్పుడు ఏ ఒత్తిడి లేకుండా ఉండాలి. భూమిని నాలుగు పలకలుగా చేసుంటే గాలి ఒత్తిడే ఉండేది దానికి, అందుకే ఆ ఒత్తిడి లేకుండా రౌండ్గా గోళంగా చేశాడు. ఆయన చేసినవన్నీ గోళమే, గనుక చక్రము అనగానే ఏ ఒత్తిడి లేకుండా, ఏ ప్రభావం దాని మీద పడకుండా వేగంగా దూసుకెళ్ళేది. చాలామంది అంటారు వీడు చక్రాలు కట్టుకుని తిరుగుతాడు రా కాళ్ళకంటారు. చక్రాలు కట్టుకున్నాడంటే వీడు ఉదయం ఇండియాలో ఉంటే సాయంత్రం మలేషియాలో, మధ్యాహ్నం మలేషియా, సాయంత్రం ఏదో అంటారు కదా కాలిఫోర్నియా. చాలామంది తిరుగుతారు అలా, తిరిగేవాడినే ఉంటారండి వీడు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నాడు. అంటే చక్రం అంటే వేగం. ఈ దర్శనంలో చక్రాలు ఎందుకు చూపించాడు తెలుసా? ఆయన తీర్పులు కానీ, ఆయన పనులు కానీ, ఆయన ప్రభావం కానీ వేగంగా మనుషుల మీదకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎహెస్కేల్కి ఇచ్చినటువంటి ఆ దర్శనంలో ఆ తర్వాత చెప్పేవన్నీ చాలా వేగంగా జరుగుతాయి అనడానికి సింబాలిక్గా ఈ చక్రాలు చూపించాడు. ఓకే, ఇది మొదటి దర్శనం. దీన్ని బాగా మీరు అర్థం చేసుకుంటే ఆ తర్వాత దర్శనాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు క్లియర్గా నేను వివరిస్తాను. నిజంగా అండి, నేను ఇలాగూ ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకోవడానికి ఆ మహానుభావుడు జయశాలి గారు పడిన కష్టం ఏంటో నాకు అర్థమవుతుంది. ఇవి నేను ఆలోచిస్తూ ఉంటే, ఇవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ మహానుభావుడు అన్ని పాఠాలు చెప్పాడు, ఎంత కష్టపడ్డాడో అర్థం చేసుకోగలుగుతున్నాం. నిజంగా ఆయన ఒక మాట అనడానికి మనం ఎవరూ సరిపోవండి. ఈ మధ్యకాలంలో కొంతమంది అరకొర జ్ఞానం నేర్చుకొని బయటికి వెళ్ళిపోయి సగం తెలిసి సగం తెలియక ఆయననే టార్గెట్ చేసి గొప్పవాళ్ళు అయిపోదామని ఆయన అవమానపరంగా మాట్లాడుతూ ఉంటే దేవుడు అలాంటి వాళ్ళను పైకి రానివ్వడండి. ఆయన అసలు సహించడు దేవుడు. గనుక మీరెప్పటికీ విధేయులై మన తండ్రి గారికి, పరలోకమందున్న దేవునికి పేరు తేవాలని కోరుకుంటూ బైబిల్ను బాగా పరిశోధించి కేవలం వీటిని తెలుసుకొని మా జ్ఞానం తెలిసిందని చంకలు కొట్టుకొని మీరు ఉండకూడదు. ఈ మహాజ్ఞానాన్ని 10 మందికి పంచగలిగిన గొప్ప నాయకులు అవ్వాలి మీరు. అందుకే నిన్నటి దినాన మీరు పరీక్షలు రాశారు. ఏదో పరీక్షలు రాయాలి గనక, కాలేజీ సంఖ్య చూపించుకోవాలి గనక రాయకండి. మీరు దేవునికి నిజంగా ఉపయోగపడేలా బోధకులుగా సేవకులుగా మారండి, 10 మంది ఆత్మలను రక్షించండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, ఎన్నో జ్ఞాన సంగతులు ఎంతో జ్ఞానయుక్తంగా మాకు బైబిల్లో వివరించి చెప్పారు. మీ కుమారుని ద్వారా మాకు ఒకనాడు నపుంసకునికి ఫిలిప్పు ఎలాగైతే మార్గం చూపించాడో, ఈరోజు మీ కుమారుడు జయశైలి గారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొనుటకు మీరు మాకు అవకాశం కల్పించారు. మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి, ఆయురారోగ్యాలతో నింపండి. ప్రసన్న అన్నయ్యను, జ్ఞాన్సన్ అన్నయ్యను జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి దినాన పరీక్ష రాసిన ప్రతి బిడ్డ నాయన సేవకుడిగా మీ సైనికుడిగా మారుటకు కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళే భాగ్యం ఇవ్వండి. మీ కుమారుడు రవి గారికి, అహరోన్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చారు, అందును బట్టి స్తుతిస్తున్నాం. అదేవిధముగా పద్మచారి గారిని జ్ఞాపకం చేసుకున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తండ్రి, మీ కుమారుడు డేవిడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కువైట్ మరి తన సహధర్మచారిణిని కోల్పోయినా ఆ లోటు ఏమాత్రము మనసును పెట్టక మునుపటి కంటే మరింతగా మీ సేవలో మీ కుమారుడు ఉండగలిగినట్లు దీవించండి. ఆ కుటుంబానికి ఆదరణ కలిగించండి. మేమంతా మా సహోదరిని పరదశిలో కలుసుకుంటామని మాకు తెలుసు. నాయన అదేవిధంగా ఎంతమంది అయితే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించండి. ముఖ్యంగా సంఘంలో మీ కొరకు పనిచేస్తున్న వారి ఆరోగ్యముల కొరకై మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని దీవించండి. మేము త్వరలో నాయన ఆరాధనలలో సత్యవాక్యముతో సహవాసంగా కూడుకునే అవకాశం భాగ్యం మాకు ఇమ్మని కోరుతున్నాం. మోదవలసలో మీ కుమారుడు ఎంతో కష్టంతో
కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేస్తున్నాడు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది నాయన. నెక్స్ట్ జనవరికి మేమంతా కూడా వేలాది మందిగా ప్రపంచ దేశాల నుంచి అక్కడ కూడుకొనుటకు ఆలోచన చేయించుండగా ఈ కరోనా విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. పరిస్థితులను అనుకూలపరచండి, కరోనా ప్రభావాన్ని తగ్గించండి, మీ కోపాగ్నిని మా కొరకు కొంతమేర తగ్గించుకోమని అర్థిస్తూ నాయన, ఎంతమంది అయితే మీ పిల్లలు మరి సేవలో ఉంటున్న మా కొరకు ఆలోచిస్తూ తమ కష్టార్జితాన్ని ధన రూపంలో సహాయం చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి 100 రెట్ల ప్రతిఫలాన్ని సిద్ధపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు.